ॐ श्रीगुरुभ्यो नमः हरिः ॐ श्रुतिस्मृतिपुराणानामालयं नमामि भगवत्पादशङ्करं लोकशङ्करं ॐ सहनाववतु सहनौ भुनक्तु यङ्करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै ॐ शान्ति शान्ति शान्तिः కార్యకరణ ఒకసారి మంత్రం అందాము. మంత్రం ఏమంటే ఆత్మైవాస్య జ్యోతిర్భవతీతి ఆత్మనైవాయం జ్యోతిషాస్తే పల్యయతే కర్మ కురుతే విపల్యేతీతి. ఇక్కడ ఒక పేచీ ఒకటి ఉన్నది. ఈ పేచీ ఎలాంటిదంటే మనకి స్థూలంగా కలిగే అనుభవమునకు ఆ పేచీ తోడ్పడుతుంది. మనకి స్థూలంగా ఎలాంటి అనుభవం ఉంది? ఈ దేహమే నేను అనే అనుభవం ఉన్నది. ఇంద్రియములు మనస్సు ఇవన్నీ నేను అనే అనుభవం ఉన్నది. అంతేదాని అంటే దేహము యొక్క దేహము మనకు అనుభవంలో ఉన్నది, ఇంద్రియములు మనస్సు అనుభవంలో ఉన్నాయి. దేహేంద్రియ సంఘాతము అని అంటున్నాం, కార్యకరణ సంఘాతము ఆ పదాన్ని పట్టుకోండి. అస్తమాను దేహము ఇంద్రియములు మనస్సు అనే ఏకరూపడ్డం కష్టమవుతుంది. కార్యకరణ సంఘాతము ఆ మూట, ఈ కార్యకరణ సంఘాతం మనకు అనుభవంలో ఉంది. ఏమండి, ఇప్పుడు ఈ కార్యకరణ సంఘాతము లోక వ్యవహారాన్ని చేసుకుంటోంది. కర్మ కురుతే పల్యేతి విపల్యేతి, కర్మ కురుతే విపల్యేతి అంటే లోక వ్యవహారాన్ని చేస్తోంది. అంటే దానికి ఒక వెలుగు ఉపలభ్యమై ఉన్నది, ఒక వెలుగు దానికి అందుబాటులో ఉన్నది. ఎందుకంటే వెలుగు అందుబాటులో లేకపోతే ఈ వ్యవహారం ఎలా చేయగలుగుతుంది? వ్యవహారం చేయగలుగుతోంది కాబట్టి వెలుగు అందుబాటులో ఉన్నది. ఇప్పుడు ఈ వెలుగు ఆ కార్యకరణ సంఘాతము కాదు, కార్యకరణ సంఘాతము కంటే విలక్షణమైనది. అంటే మీకు వేదాంతం ఉంది, అంటే వేదాంతం ఉంది. అదేమిటి? దాని పేరు ఆత్మ, ఆత్మయే బ్రహ్మ, ఇదే అది అని వేదాంతం ఉంది. లేకపోతే రిలిజియన్ ఉంది, ఇవన్నీ ఉన్నాయి. సపోజ్ చూసే మాకు అనుభవానికి వస్తున్నది కార్యకరణ సంఘాతము, అంతకంటే పైది ఏదో ఉందని నువ్వు అన్నమే తప్ప మాకు ఎప్పుడూ అనుభవానికి రాలేదు, కాబట్టి అంతకంటే పైది ఇంకేమీ లేదు. దీన్ని లోకాయత సిద్ధాంతం అంటారు. ఇప్పుడు పేచీ ఇక్కడ, ఇప్పుడు లోకాయతుడికి మనకుండే సామాన్య జనులకు ఉండే అనుభవం వాడికి మంచి ఆసరాగా ఉంటుంది. సామాన్య జనులు ఎలా ఉంటారంటే వాళ్ళకి దేహ కార్యకరణ సంఘాతం అనుభవానికి వస్తూ ఉంటుంది, దానితో మమేకమై బతికేస్తూ ఉంటారు, అర్థకామాలతో బతికేస్తూ ఉంటారు. వాళ్ళు ఈ కార్యకరణ సంఘాతం ఆత్మయ లేకపోతే దీనికంటే విలక్షణమైన ఆత్మ మరొకటి ఉన్నదా అనే మీమాంస వాళ్ళకి అక్కర్లా. ఆ మీమాంస ఎవరికి కావాలండి? మీరు బయటికి వెళ్ళి చూడండి, వాళ్ళకి ఎవరికైనా కార్యకరణ సంఘాతం ఆత్మయా లేకపోతే వేరే ఇంకొక ఆత్మ ఉన్నదా ఈ మీమాంస ఎవరికైనా కావాలా? చాలా బిజీగా ఉంటారు వాళ్ళు. ఏ స్టాకులో అవి చూసుకుంటూ ధరలు పెరిగాయి తగ్గాయి, మనకి ఎంత వస్తుంది ఆదాయం, ఏం ఖర్చు పెడుతున్నాం అనో, లేకపోతే ఏవేవో రాగద్వేషాలతో కుస్తీ పడుతూ ఉంటారు తప్ప ఈ ఆత్మ ఇది ఎవరికి కావాలి? కాబట్టి ఆత్మ అనేది కార్యకరణ సంఘాతము కంటే విలక్షణమైనది, ఉన్నది, దాని వెలుగులోనే ఈ సంఘాతము పనిచేస్తోంది అని వేదాంతుల యొక్క సిద్ధాంతం. లోకాయుతులు కూడా ఫిలాసఫర్స్, వాళ్ళు కూడా సామాన్య జనుల వంటి వారు కాదు. సామాన్య జనుల యొక్క ఏ సామాన్యమైన అనుభవము కలదో అదే సిద్ధాంతీకరించి వాళ్ళు కూర్చున్నారు. వాళ్ళు ఏమన్నారంటే కార్యకరణ సంఘాతము కంటే వేరే వెలుగు ఇంకేదీ లేదు. కాదండి, అది వ్యవహరిస్తోందంటే దానికి వెలుగు ఒకటి ఉండాలి కదా, ఆ వెలుగు కూడా దాన్ని అదే దానికే చెందుతుంది. ఆ వెలుగు కూడా కార్యకరణ సంఘాతమునకే ఆ వెలుగు ఉంటుంది, ఇంకా వేరే మరో వెలుగుని నీవు ప్రతిపాదించాల్సిన అవసరం లేదు. అంటే ఏమైంది, కార్యకరణ సంఘాతమునకు వెలుగును ఇస్తూ అనుగ్రహిస్తూ ఉండే ఆత్మ అనే విలక్షణమైన తత్వం అంటూ వేరొకటి లేదు. ఇది వాళ్ళ సిద్ధాంతం. ఏమండి, తర్వాత
ఈ ఆత్మ అనేది ఒకటి ఉంది, అది కార్యకరణ సంఘాతము కంటే విలక్షణము. కార్యకరణ సంఘాతములో భాగంగా దాంట్లో లోపల ఉంటూ కూడా దానికంటే విలక్షణము. దానికి హేతు ఏమిటంటే ఆదిత్యాది జ్యోతులు ఏవో ఉన్నాయి, అవి కార్యకరణ సంఘాతము కంటే విలక్షణముగా ఉండి కార్యకరణ సంఘాతానికి ఉపకరిస్తూ ఉన్నాయి, అలాగే ఆత్మ కూడా అటువంటిదే అని ఆదిత్యాది జ్యోతులతో కొంత పోలిక, కొంత పోలికే. ఎంత పోలిక అంటే ఎలా అయితే ఆదిత్యాది జ్యోతులు కార్యకరణ సంఘాతము కంటే విలక్షణములో, ఆత్మ అనే వెలుగు కూడా కార్యకరణ సంఘాతము కంటే విలక్షణము, అంత మాత్రమే పోలిక. కానీ ఆ కార్యకరణ సంఘాతంలో అంతర్గతంగా ఉంటుంది ఆత్మ, ఆదిత్యాది జ్యోతులు అంతర్గతంగా ఏం లేవు, బహిర్గతములై ఉన్నాయి. కాబట్టి ఆ అంశములో పోలిక లేదు. ఏమండి, విలక్షణత్వాంశంలోనే పోలిక తప్ప అంతర్గతత్వము అనే అంశంలో పోలిక లేదు. ఎందుకంటే లేకపోతే ఏమన్నా చెప్పాల్సి వస్తుంది, ఆదిత్యాది జ్యోతులు ఎలా అయితే బయట ఉన్నాయో, బయట ఉండి ఈ సంఘాతానికి ఉపకారం చేస్తూ ఉన్నాయో, అలాగే ఆత్మ కూడా బయట ఎక్కడో ఉండి ఈ సంఘాతానికి ఉపకారం చేస్తుందని చెప్పాల్సి వస్తుంది. కాబట్టి అది అంగీకారం కాదు, ఆత్మ దీని ఎందు కలదు. కాబట్టి ఆదిత్యాది జ్యోతులతో పోలిక కేవలము ఈ అంశములో మాత్రమే. ఏ అంశములో? విలక్షణత్వాంశములో మాత్రమే. బయట ఉండడం లోపల ఉండడం అనే అంశంలో పోలిక లేదు. ఆదిత్యాది జ్యోతులు బయట ఉంటాయి, ఆత్మ అనే జ్యోతి అంతస్థముగా ఉంటుంది. ఆదిత్యాది జ్యోతులు భౌతికములు, ఈ ఆత్మ అనే జ్యోతి అభౌతికము. ఇది భౌతికమైన వెలుగు కాదు, ఇది జ్ఞానరూపమైన వెలుగు. భౌతికమైన వెలుగుతో దానికి పోలిక. అంచేతనే ఆత్మ ఏదో మెరుపు మెరిసింది, బ్లూ కలర్లో ఉంది, రెడ్ కలర్లో ఉంది అనేటువంటి ఈ మాటలకి అర్థమేమీ లేదు అని చెప్పాం. అవును, ఆదిత్యాది జ్యోతులు భౌతికములైనప్పుడు ఆత్మ చైతన్యము భౌతికం ఎందుకు కాదు అని ఒక శంక, అది కూడా లోకాయుతుని శంకే. ఆ శంకకి మనం సమాధానం ఏమన్నా, నేను మీకు ఇదంతా చెప్పిందే మళ్ళీ రీక్యాప్ ఇస్తున్నా, మీకు చాలా ఓపిక ఉండాలి, చాలా ఓపిక ఉండాలి మీకు. ఓపిక ఉందేమో అని నేను అనుకుంటున్నా, ఎందుకంటే బిలబిల్లాడుతూ వచ్చి కూర్చున్నారు కాబట్టి మీకు ఓపిక ఉందని నేను ఇష్యూ చేసుకుని ఇలాగ చెప్పేస్తూ ఉన్నాను. నేను మీకు సుత్తి వేస్తున్నాననే ఫీలింగ్ కలిగితే చెప్పండి, నేను తగ్గించే ప్రయత్నం చేస్తా. సో ఇక్కడ ఇంకో ఇష్యూ ఏమొచ్చిందంటే, ఆదిత్యాది జ్యోతుల కంటే ఆత్మ విలక్షణము. ఆదిత్యాది జ్యోతులు ఎలా అయితే కార్యకరణ సంఘాతము కంటే విలక్షణములో, ఆత్మ కూడా కార్యకరణ సంఘాతము కంటే విలక్షణము. పోలిక అంతటితో సరి, ఇంకా అంతకంటే ఎక్కువ పోలిక లేదు. మీ అభిప్రాయం ఏమండి? అంటే ఆదిత్యాది జ్యోతులు భౌతిక జ్యోతులు, ఆత్మజ్యోతి అభౌతికము. ఎందుకండి? ఎందుకని అభౌతికం ఎందుకైంది? ఇది చూడయా, ఆదిత్యాది జ్యోతులు బహిర్గతములై ఉన్నాయి సంఘాతానికి, కాబట్టి భౌతికములు తెలుస్తూనే ఉంది. లేదా ఆత్మజ్యోతి అంతస్థమై ఉన్నది కాబట్టి ఇది అభౌతికము. అంటే దాని మీద మళ్ళీ లోకాయుతుడు అంటాడు, కన్ను చెవి మొదలైన జ్యోతులు కూడా అంతస్థములై ఉండి భౌతికములై ఉన్నాయి కదా, కాబట్టి అంతస్థమైన ఆత్మ కూడా భౌతికమే అవ్వాలి, కానీ అభౌతికం ఎలా అవుతుంది? అది మెటీరియలిజం. మెటీరియలిజం అంటే అలాగే ఉంటుంది, మ్యాటర్ ఈస్ ఎవ్రీథింగ్, అది భౌతికమే. మళ్ళీ ఆత్మ అనేది అభౌతికం అని ఒకటి వేరే పెట్టి, నీవేమో భౌతికాన్ని పక్కన పెట్టి అభౌతికమని ఒక దాన్ని పట్టుకొచ్చి అదేదో మళ్ళీ సెపరేట్గా ఉందని నువ్వు అంటున్నావు. చైతన్యం అనేది అది కూడా భౌతికమే అని ఒక అబ్జెక్షన్ ఒకటి రేస్ చేశారు. ఇంకా మాట్లాడతారు వాళ్ళు, విలక్షణం ఆత్మజ్యోతిస్సిద్ధం ఇది తమ మనోరథ మాత్రం. అంటే కార్యకరణ సంఘాతము కంటే విలక్షణంగా అభౌతికమైన ఆత్మజ్యోతి అనేది ఒకటి గలదు అనేటువంటి అలా మనకి తెలుస్తోంది అని నువ్వు అంటున్నావే, అది నీ మనోరథం తప్ప అలాగేమీ తెలియట లేదు. కార్యకరణ సంఘాత భావభావిత్వాచ సంఘాతధర్మత్వం అనుమీయతే జ్యోతిష. ఇంకో ఆర్గ్యుమెంటు చూడయా, ఆత్మ అనే వెలుగు ఒకటి ఉంది అన్నావు, ఈ వెలుగు ఎప్పుడుంది? కార్యకరణ సంఘాతం ఉన్నప్పుడుందా, లేనప్పుడు కూడా ఉందా? లేనప్పుడు లేదు. ఎక్కడుంది?
కార్యకరణ సంఘాతం ఉంటే ఆత్మ అనే వెలుగు ఉంది. సపోజ్ కార్యకరణ సంఘాతం లేదనుకోండి, వాడి పడిపోయి చచ్చిపోయాడు, ఆ శవాన్ని తీసుకెళ్ళి తగలబెట్టి వచ్చారనుకోండి, ఆత్మ అనే వెలుగు ఉంటుందా అక్కడ? ఆత్మ అనే వెలుగు ఎక్కడుందో చూపించండి. ఇప్పుడు మీరు ఆర్గ్యుమెంట్ ఏమిటి, ఆస్తే పల్యేతి కర్మ కురితే విపల్యేతి, అది కదా మీ ఆర్గ్యుమెంటు. కాబట్టి ఎంతసేపటికి ఆత్మ అనే వెలుగు ఒకటి ఉంది, ఎందుకంటే ఆ వెలుగు మూలంగానే ఈ కార్యకరణ సంఘాతము ఉంటున్నది, ఇటు అటు వెళుతున్నది, పని చేసుకుంటున్నది, మళ్ళీ తిరిగి వస్తున్నది అని నువ్వు ఆత్మ అనే వెలుగు ఉందని ఎలా స్థాపించావు? కార్యకరణ సంఘాతాన్ని అడ్డు పెట్టుకుని ఆత్మ అనే వెలుగు ఉందని నువ్వు స్థాపించావు. మేమేమంటామంటే, నువ్వు అంటున్న ఆత్మ అనే వెలుగు కార్యకరణ సంఘాతం ఉన్నప్పుడు ఉంది, కార్యకరణ సంఘాతం లేనప్పుడు లేదు. కాబట్టి ఈ ఆత్మ అనే వెలుగు అన్నది కూడా కార్యకరణ సంఘాతం యొక్క ధర్మమే తప్ప సపరేట్గా ఆత్మ అనేది ఏది లేదు. లోకాయుత పూర్వపక్షం. సో చూడండి, ఇప్పుడు కార్యకరణ సంఘాత భావభావిత్వాచ చ అంటే ఇంకొక అబ్జెక్షన్ రేస్ చేస్తున్నాడు. కార్యకరణ సంఘాతం ఉన్నప్పుడు ఉంది, భావభావిత్వం కార్యకరణ సంఘాతం ఉన్నప్పుడు ఉండుట వలన జ్యోతిష ఆ వెలుగు సంఘాత ధర్మత్వం అనుమీయతే, ఆ వెలుగు సంఘాత ధర్మము అని మేము అనుమానం చేస్తాం. ఇప్పుడు పొగ నిప్పు యొక్క ధర్మము, ఎందుకని? నిప్పు ఉన్నప్పుడు పొగ ఉంది, నిప్పు లేకపోతే పొగ లేదు. కాబట్టి పొగకి, పొగ దేని యొక్క ధర్మము? నిప్పు యొక్క ధర్మము. అలాగే లోక వ్యవహారం ఎప్పుడుంది? కార్యకరణ సంఘాతం ఉన్నప్పుడు వ్యవహారం ఉన్నది. అంటే ఆస్తే కర్మ కురుతే పల్యేతి విపల్యేతి ఇత్యాది వ్యవహారం ఎప్పుడు ఉన్నది? కార్యకరణ సంఘాతం ఉన్నప్పుడు ఉంది, కార్యకరణ సంఘాతం లేనప్పుడు వ్యవహారము లేదు. కాబట్టి మేమేమంటామంటే, పొగల్లా అయితే నిప్పు యొక్క ధర్మమో, ఈ వెలుగు కూడా కార్యకరణ సంఘాతం యొక్క ధర్మమే. కాబట్టి కార్యకరణ సంఘాతంలోనే ఉందా ప్రకాశం? ఇప్పుడు బంగారం ఉందండి, ప్రకాశిస్తోంది, ఆ ప్రకాశం బంగారాన్ని కాదు, మరో ఏదో ఉంది దాన్ని ఆ ప్రకాశం. అలా ఎందుకని? బంగారం ఉంది, ఉన్నప్పుడే ప్రకాశం ఉన్నది, బంగారం లేకపోతే ప్రకాశం లేదు. కాబట్టి ఆ ప్రకాశము బంగారం యొక్క ధర్మమే అవుతుంది. అలాగే ఈ ఆత్మాను అంటున్న వెలుగు, ఆ వెలుగు ఒకటి ఉందని చెప్పి ఆ వెలుగు ఆత్మాను అంటున్నావు, మేమేమంటాము? ఆ వెలుగు ఉంది, ఆ వెలుగు కార్యకరణ సంఘాతం యొక్క ధర్మమే అవుతుంది. అంటే ఏమవుతుందో తెలుసునండి, కార్యకరణ సంఘాతమే ఆత్మ అవుతుంది. అంతే కదా, ఇప్పుడు ఆ వెలుగు కార్యకరణ సంఘాత ధర్మం అయితే, ఇప్పుడు ఆత్మ ఆత్మ వెలుగు అని నువ్వు అంటున్నావు కాబట్టి ఇప్పుడు ఆత్మ ఏదవుతుంది? కార్యకరణ సంఘాతమే అవుతుంది. లోకంలో అందరూ కూడా అలాగే దాన్ని స్వీకరిస్తారు. అంచేతనే ఆ పక్షము లోకాయత పక్షము అనే పేరుతోటి అది ప్రఖ్యాతిని పొందినది. లోకాయత పక్షం అది. లోకాయత అనే శబ్దాన్ని, దాని ఎటిమాలజీ నేను చూసి చెప్పడం అనే పని ఇంకా మిగిలి ఉన్నది. ఐ విల్ డూ దాట్. కాబట్టి లోకంలో ఏ విధంగా మన అనుభవాలు ఉన్నాయో ఆ విధంగానే ఆ పక్షము గలదు. వారికి ఒక చైర్ ఏమైనా వ్యవస్థ ఉందా? కింద ఎందుకండి చైర్ ఉన్నది? ఏదో మన మిత్రుడు వేస్తున్నాడు, ఆ చైర్ ఎత్తేసి వేయమ్మా అక్కడ. అగో ఇక్కడ మన పుష్పక విమానంలో చోటు లోటు లేదు, చోటు లోటు లేదు, చైర్స్ లోటు లేదు. చూడండి ఎంత చక్కటి వ్యవస్థ అయిందో. వెరీ నైస్. కనుక కార్యకరణ సంఘాతం యొక్క ధర్మమే ఈ వెలుగు, చైతన్యం. వెలుగంటే చైతన్యం, అది కార్యకరణ సంఘాత ధర్మమే. కాబట్టి అది అభౌతికం అంటే భౌతికం అవుతుంది, అది అభౌతికమని. కాబట్టి కార్యకరణ సంఘాతము కంటే విలక్షణమని, లోపల ఉన్నప్పటికీ కార్యకరణ సంఘాతంలో భాగము కాదని, ట్రాన్సెండెంటల్ అని, ఇదంతా నీ మనోరథ మాత్రమే తప్ప అది కార్యకరణ సంఘాత ధర్మమే. సామాన్యతో దృష్టస్య చ అనుమానస్య వ్యభిచారిత్వాత్ అప్రామాణ్యం. ఇప్పుడు అనుమానం అంటే ఇన్ఫరెన్స్, సిల్లాగిజం. పర్వతో వన్హిమాన్ ధూమాత్ యథా మహానస, దాన్ని అనుమానము అంటారు. ఏమండి ఈ అనుమానం అన్నది? మీరు చాలా అసాధారణ ధర్మాన్ని పట్టుకుని అనుమానం చేయాలి.
అంతేగాని సామాన్యంగా అంటే ఆ సర్వ అన్ని అన్నింటికీ అన్వయించేటువంటి ధర్మాలు కొన్ని ఉంటాయి, దాన్ని సామాన్యతో దృష్టము అంటారు. అటువంటి దాన్ని పట్టుకుని అనుమానం చేస్తే అనుమానాలు ఫెయిల్ అయిపోతూ ఉంటాయి. ఇప్పుడు ఉదాహరణకి అగ్ని చల్లగా ఉండును, పంచభూతములలో ఒకటి గనుక నీరు వలే అన్నారనుకోండి. పర్వతో వన్నిమాన్ ధూమాత్ యథా మహానసహ అని అనుమానం కదా, అలాంటి అనుమానం ఒకటి నేను చేస్తా చూడండి. అగ్ని చల్లగా నుండును, పంచభూతములలో ఒకటి గనుక పృథివీ నీరు మొదలైనవి వలే. ఇప్పుడు పృథివీ పంచభూతాల్లో ఒకటే కదా, అది చల్లగా ఉంటుంది. నీరు పంచభూతాల్లో ఒకటి, చల్లగా ఉంటుంది. వాయువు పంచభూతాల్లో ఒకటి, చల్లగా ఉంటుంది. ఆకాశం కూడా పంచభూతాల్లో ఒకటి. ఆకాశం కూడా వేడిగా ఏముండదు కదా, చల్లగానే ఉంటుంది కదా. కాబట్టి పంచభూతాల్లో మీరు ఏ భూతాన్ని చూసినా చల్లగానే ఉంటుంది కనుక అగ్ని కూడా పంచభూతాలలో ఒకటి కనుక అగ్ని చల్లగా నుండును అని మీరు అనుమానం చేశారనుకోండి, ఈ అనుమానం ఏమవుతుంది? అనుమానం తప్పుది. కాబట్టి పంచభూతాల్లో అన్నింటిలోనూ ఉన్న ధర్మము చల్లదనం అనే ధర్మము, దాన్ని పట్టుకుని మీరు అగ్ని కూడా చల్లగా ఉంటుందని కనుక ఒక అనుమానం చేస్తే అనుమానం వ్యభిచరిస్తుంది, అది ఫెయిల్ అయిపోతూ ఉంటుంది. అలాగా సామాన్యతో దృష్టమైన అనుమానాలు చేయకూడదు. చుట్టూ చూడడం, ఏదో ఓ ధర్మాన్ని పట్టుకోవడం, ఓ అనుమానం ఒకటి చేయడం, అలా చేయకూడదు. సో మామూలుగా ఒక మనిషి వచ్చారనుకోండి, అటు ఆ మనిషి కేసు చూసామనుకోండి, ఈ మనిషి ఆయనకి బాగా పరిచితమై ఉండుంటాడు, ఎందుకంటే ఆ మనిషి వస్తూనే ఈయన ఆయనకి ఆ వ్యక్తి కేసు చూసినాడు. సాధారణంగా జనులు ఎవరి కేసు చూస్తారో వాళ్ళు పరిచితులై ఉంటారు అని అలాంటి అనుమానం చేశారనుకోండి, ఏమవుతుంది అనుమానం? ఇట్ ఫెయిల్ అయిపోతుంది. ఒకప్పుడు సక్సెస్ అవ్వచ్చు, ఇంకోప్పుడు ఫెయిల్ అయిపోతుంది. కాబట్టి ఆదిత్య జ్యోతితో ఈ కార్యకరణ సంఘాతం వ్యవహారం చేస్తోంది, కాబట్టి ఆదిత్య జ్యోతి కార్యకరణ సంఘాతానికి విలక్షణంగా ఉంది. విలక్షణంగా ఉంది కదా, అది వేరే ఉంది, సంఘాతం వేరే ఉంది. చంద్రుడు అనే జ్యోతితో ఈ సంఘాతము వ్యవహారాన్ని చేస్తోంది, చంద్రుడు అనే జ్యోతి ఈ సంఘాతం కంటే విలక్షణంగా ఉంది. అగ్ని అనే జ్యోతితో ఈ సంఘాతం వ్యవహారాన్ని చేస్తోంది, అగ్ని అనే జ్యోతి ఈ సంఘాతము కంటే విలక్షణంగా ఉన్నది. శబ్దము అనే జ్యోతితో ఈ సంఘాతం వ్యవహారాన్ని చేస్తోంది, శబ్దము అనే జ్యోతి సంఘాతము కంటే విలక్షణముగా ఉన్నది. అదేవిధంగా ఆత్మ అనే వెలుగులో ఈ సంఘాతం వ్యవహారాన్ని చేస్తోంది కనుక ఆత్మ అనే జ్యోతి ఈ సంఘాతము కంటే విలక్షణముగా నుండును అని వీడు అనుమానం చేశాడు. సామాన్యతో దృష్ట అంటే సూర్యుడిని చంద్రుణ్ణి ఇలాగ సర్వసాధారణములైన అంశాల్లో ఏ లక్షణం కనబడుతోందో అదే లక్షణము ఆత్మ అనే జ్యోతి విషయంలో కూడా ఉంటుంది అని అనుమానం చేశాడు తప్ప వీడే ఆత్మస్వరూపాన్ని పరిశీలించి చేసిన అనుమానం ఏం కాదు. అది అలాంటి అనుమానాలు ఫెయిల్ అయిపోతూ ఉంటాయి. ఎలా ఫెయిల్ అయిపోతాయంటే ఆదిత్య జ్యోతి, ఆదిత్యుడు, చంద్రుడు, అగ్ని, వాక్కు అనే జ్యోతులు బయట ఉండి ఈ సంఘాతానికి ఉపకారం చేసినట్టుగానే ఆత్మ అనే జ్యోతి కూడా బయట ఉండి సంఘాతానికి ఉపకారం చేయాలనే రూల్ ఏమీ ఉండదు. ఆ సామాన్యతో దృష్టమైనటువంటి అనుమానం ఆత్మ దగ్గరికి వచ్చేప్పటికి తుస్సుమంటుంది, ఫెయిల్ అయిపోతుంది. అలాగా కాబట్టి నాలుగు చోట్ల అనుమానం ఉంది కదా అని ఐదు చోట్ల, ఇప్పుడు బుట్టలో మామిడి పళ్ళు వస్తాయి, 50 పళ్ళు బుట్ట వస్తుంది, 10 పండు తింటే మంచి తీయగా ఉంది కాబట్టి పళ్ళు అన్నీ తీయగా ఉంటాయి. ఇంకో పండు తీసి తిన్నారు, అది తీయగానే ఉంది. మరో పండు తీస్తున్నారు, అది తీయగానే ఉంది. 3 పళ్ళు తీయగా ఉన్నాయి కాబట్టి మిగిలిన 2 పళ్ళు కూడా తీయగా ఉంటాయి అని మీరు అనుకుంటారు. 4వ పండు తీసేప్పటికి అది పుల్లగా ఉంటుంది. సరిపడిందా మీ అనుమానం? అక్కడికి కొండ ఎక్కిందా? కాబట్టి ఆదిత్యుడు, చంద్రుడు, అగ్ని, శబ్దము ఇత్యాదులు విలక్షణంగా ఉన్నాయి కనుక ఆత్మ చైతన్యము కూడా విలక్షణముగానే ఉంటుంది అని నువ్వు ఎందుకు అనుకోవాలి? అవన్నీ విలక్షణంగా ఉంటాయి, ఆత్మచైతన్యం విలక్షణంగా లేదు, ఉండక్కర్లేదు. అంటే అర్థం ఏంటి? సంఘాతంలో భాగమే ఉంటుంది, అంటే సంఘాత ధర్మమే అవుతుంది. కాబట్టి సంఘాతము కంటే భిన్నంగా వేరే ఆత్మ అనేది ఏదీ లేదు. అంటే అర్థం ఏంటో తెలిసిన సంఘాతమే ఆత్మ, అది లోకాయత పక్షం. సామాన్యతో దృష్టస్య చ అనుమానస్య వ్యభిచారిత్వాత్ అప్రామాణ్యం.
అర్థం చెప్పచ్చు ఈ విధంగా. సామాన్యతో దృష్టస్య, సామాన్యముగా చూచి చేసేటువంటి అనుమానస్య అనుమానము వ్యభిచారిత్వాత్, వ్యభిచరిస్తుంది గనుక అప్రామాణ్యం, ప్రమాణము కాదు. ఓకే, సామాన్యతో దృష్టబలేనిహి భవాన్ ఆదిత్యాదివత్ వ్యతిరిక్తం జ్యోతిస్ సాధయతి కార్యకరణేభ్య. మేము నిన్నో ప్రశ్న అడుగుతున్నాం, భవాన్ నువ్వేమంటున్నావు, కార్యము కరణముల యొక్క సంఘాతము కంటే వెలుగు విలక్షణమైనది అంటున్నావు, ఎందుకురా అలా ఎందుకంటున్నావంటే ఆదిత్యుడు అలా అయింది, చంద్రుడు అలా అయింది అని సామాన్యంగా కొన్ని విషయాలను చూసి, అలాగే ఆత్మ కూడా ఈ సంఘాతము కంటే విలక్షణమైనది అని నువ్వు అనుమానం చేస్తున్నావు. అలా ఈ సామాన్యతో దృష్టమైన అనుమానములు అవి ఫెయిల్ అయిపోతాయి, అలా చేయకూడదు. ఒక అసాధారణ ధర్మాన్ని తీసుకుని అనుమానం చేయాలి తప్ప సామాన్యతో దృష్టములైన అనుమానములను మనం స్వీకరించడానికి వీల్లేదు. ఇప్పుడు గోదావరి ఎక్స్ప్రెస్, గౌతమి ఎక్స్ప్రెస్ ఎప్పుడూ గంట లేటుగా వస్తుంది అని నేను అనుమానం చేశా. ఓ రోజు అతను 7 అయ్యేప్పటికి రూమ్ దగ్గర కనబడ్డాడు. ఎలా ఏటో ఇలా వచ్చావంటే గౌతమిలో దిగి వస్తున్నాను, గౌతమిలో అయితే 7కి ఎలా వచ్చావంటే చాలా కరెక్ట్ టైంకి వచ్చేసిందండి అన్నాడు. పోయిందా, మన అనుమానం ఫెయిల్ అయిపోయిందా? కాబట్టి నువ్వు ఆత్మ అనేది కార్యకరణ సంఘాతము కంటే విలక్షణమైనది ఒకటి గలదు అని చెప్పడానికి సామాన్యతో దృష్టమైన అనుమానాన్ని ఆశ్రయిస్తున్నావు, దానికి బలం లేదు. అంటే సక్సెస్ అవ్వచ్చు, ట్రూ అవ్వచ్చు, కాకపోవచ్చు. వ్యభిచారం అంటే అలా ఉంటుంది. నచ ప్రత్యక్షం అనుమానేన బాధితుం శక్యతే. తర్వాత ప్రత్యక్షము అనుమానము రెండింటి మధ్యన కనుక పోటీ వచ్చినప్పుడు ప్రత్యక్షం నెగ్గుతుంది తప్ప అనుమానం నెగ్గదు. ఎందుకంటే అనుమానం ప్రత్యక్షం మీద ఆధారపడే అనుమానం ప్రవర్తిస్తుంది. కాబట్టి ప్రత్యక్షం అన్నది మూల ప్రమాణం, అనుమానం అన్నది దీని మించి వచ్చిన ఎడ్జుటెంట్ అనేదో అంటారు, ఎడ్జువెంట్ అంటే దీని నుంచి వచ్చిన ఆనుషంగికమైన ప్రమాణం. ఇప్పుడు ప్రత్యక్ష ప్రధానం, ప్రత్యక్షం అత్యంత బలీయమైనది. అనుమానం చేసి ప్రత్యక్షాన్ని తిరస్కరించటం అన్నది అంగీకారం కాదు. ఇప్పుడు నువ్వు అనుమానం చేస్తున్నావు, ఆత్మ అనే వెలుగు ఆదిత్యాది జ్యోతుల వలె దేహాది సంఘాతము కంటే విలక్షణమైనది అని నువ్వు అనుమానం చేస్తున్నావు. మా అనుభవం ఎలా ఉందో, ప్రత్యక్షానుభవం ఎలా ఉందో తెలుసిన, ఈ వెలుగు ఏదైతే ఉన్నదో, ఏ వెలుగులో ఈ సంఘాతము వ్యవహరిస్తుందో, ఆ వెలుగు ఈ సంఘాతము యొక్క ధర్మమే అని మాకు తెలుస్తోంది. మా అనుభవం అలా ఉన్నది, సంఘాతం ఎక్కడుంది, వెలుగు ఒకటి వేరే ఉందని అలాగ మాకే అనుభవానికి రావట్లేదు. దేహము తెలుసుకుంటోందనే మా అనుభవం ఉంది తప్ప దేహం తెలుసుకునేది కాదు, వేరే వెలుగు ఉంది, ఆ వెలుగును బట్టి దేహం తెలుసుకుంటోంది అని నువ్వు అనుమానం చేస్తున్నావు తప్ప మా అనుభవం అలా లేదు. మా అనుభవము దేహము తెలుసుకుంటోంది అనియే ఉన్నది. కాబట్టి అనుమాన ప్రమాణాన్ని పట్టుకుని ప్రత్యక్షాన్ని తిరస్కరించడం తగదు. పాపం వాళ్ళు చాలా యుక్తియుక్తంగా ఫిలాసఫీని బిల్డప్ చేసుకునేవారు. అంచేతనే మనకి షడ్ దర్శనములని 6 రకముల ఫిలాసఫీస్ ఉండేవి, అవి పోయాయి. 6 దర్శనములు 6 గురు ఫిలాసఫర్సే, వాళ్ళలో థియలాజియన్స్ ఎవళ్ళు లేరు. నైయాయికులు, వైశేషికులు, సాంఖ్యులు, యోగులు, కర్మమీమాంసకులు, ఉత్తరమీమాంసకులు 6 గురు వీళ్ళు. ఈ 6 కూడా ఫిలాసఫర్స్ వీళ్ళు. వీళ్ళు ఎవళ్ళు కూడా మతవాదులు కాదు, మతపరమైన వాళ్ళు కాదు వీళ్ళు. ఇప్పుడు జేమిన్ ఉన్నాడనుకోండి, కర్మయే తత్వము అని ఆ కర్మని ప్రతిపాదించాడు తప్ప ఇంకక్కడి నుంచి ఓ విగ్రహం ఒకటి పెట్టి పూజలు అవి చేసుకుంటూ చేస్తూ ఊళ్ళో వాళ్ళందరినీ పిలిచి వీడియోలు తీస్తూ అలా చేసిన వాడు కాదు. కర్మమీమాంసకులు అలా ఉన్నారు. ఇక యోగులు ఉన్నారంటే ఆ ఈశ్వరుడనే ఒక తత్వము గలదు, అది శుద్ధమైన అంతఃకరణము గలది అని చెప్పి వాళ్ళు ఆత్మనిష్ట, అంతర్దృష్టి, మనస్సును జయించుట అలాగ పోయారు, ఆధారిలో పోయారు. సో వైశేషికులు వాళ్ళు ఉన్నారంటే పరమాణువులు ఉండేవి, ఈశ్వరుడనే ఒక తత్వము గల, ఆయనకి 4 చేతులు ఉంటాయి, 3 కాళ్ళు ఉంటాయి, ఇలా చెప్పలేదు వాళ్ళు. వాళ్ళు ఏమన్నారంటే ఈశ్వరుడు అనేవాడు ఒకడు ఉంటాడు,
ఆ ఒక తత్వం ఉంటుంది, ఆ ఈశ్వరుడికి పరమాణువుల యొక్క సహాయంతో ఈ జగత్తును నిర్మాణం చేస్తాడు. ఈ జగత్తు సత్యమే, ఈశ్వరుడు సత్యమే అంటూ ఏదో చెప్పారు. కాబట్టి పాపం వాళ్ళు వీళ్ళందరూ ఫిలాసఫర్స్. ఫిలాసఫీ సమాజంలోంచి వెనక్కిపోయి, ఫిలాసఫీ వెనక్కిపోయిందంటే అర్థం ఏంటి, ఆ థింకింగ్ ఫ్యాకల్టీయే లుప్తమైపోయింది అని అభిప్రాయం. అది వెనక్కిపోయి దాని స్థానంలో కోరికలు భయాలు, కోరికలు భయాల చేతను నిర్మాణము చేయబడినటువంటి దేవతారూపములు పూజలు ఇవన్నీ వచ్చి పడ్డాయి. సో కాబట్టి ఈనాడు వాతావరణము ఇది ఫిలాసఫీకి అనుకూలమైన వాతావరణం కాదు. ఏదో మల్లాంటి పోటీగాళ్ళు కొంతమంది ఓ మూల కూర్చుని ఆ ఫిలాసఫీని స్టడీ చేస్తూ ఉంటారు. అయమేవతు కార్యకరణ సంఘాత ప్రత్యక్షం పశ్యతి శృణోతి మనుతే విజానాతి చ. ఏమన్నా మన ప్రత్యక్షం ఎలా ఉంది? ఇదిగో ఈ సంఘాతం ఉన్నది, ఇదే చూస్తోంది, ఇదే వింటోంది, ఇదే సంకల్పిస్తోంది, ఇదే తెలుసుకుంటోంది, అది ప్రత్యక్షం. దాన్ని పక్కన పెట్టేసి నువ్వు అనుమానం ఏమని చేస్తావు? సో ఈ కార్యకరణ సంఘాతము ఒకనొక వెలుగులో పనిచేస్తోంది, ఆ వెలుగు కార్యకరణ సంఘాతము కంటే విలక్షణమైనది, ఎలా అయితే ఆదిత్యాది జ్యోతులు విలక్షణం అని సామాన్యతో దృష్ట అనుమానాన్ని పట్టుకొచ్చి, సామాన్యతో దృష్టములైన విషయాలను పట్టుకొచ్చి దీంట్లో చొప్పించి అవి ఎలా అయితే అంత బహి విలక్షణములుగా ఉన్నాయో, సంఘాతము కంటే విలక్షణముగా ఉండి సంఘాతానికి ఉపకరిస్తూ ఉన్నాయో, అలాగే ఆత్మ అనే ఒక వెలుగు కూడా గలదు, అది సంఘాతము కంటే విలక్షణంగా ఉండి సంఘాతానికి ఉపకరిస్తూ ఉంటుంది, ఈ సంఘాతం ఎందుకు కొరగానిది, ఆ వెలుగు ఉంటేనే ఇది గొప్ప లేకపోతే ఇదేమీ కాదని నువ్వు అనుమానాల మీద అనుమానాలు రువ్వుతూ ఉంటావు. కానీ మా ప్రత్యక్షానుభవం ఎలా ఉందంటే ఈ సంఘాతమే చూస్తోంది, సంఘాతమే వింటోంది. ఇప్పుడు చూస్తున్నారనుకోండి, ఎవరు చూస్తున్నారు, ఇంకా ఇదే చూస్తోంది, ఇదే వింటోంది, సంకల్పం చేది కూడా ఇదే, తెలుసుకునేది కూడా ఇదే. అంటే ఇది ఉన్నంతసేపు చూడడం ఉంది, వినడం ఉంది, సంకల్పించడం ఉంది, తెలుసుకోవడం ఉంది. ఇది ఇది బూడిదైన తర్వాత ఏమీ లేదు. కాబట్టి ఇదే ఆత్మ, ఇదే వెలుగు, ఇంకింతకంటే వేరే ఆత్మ అనేది లేదు. యది నామ జ్యోతిరంతరం అస్య ఉపకారకం స్యాత్ ఆదిత్యాదివత్. పైగా మేము ఇంకో అనుమానం చేస్తాం. ఎలాగ అనుమానం చేస్తామంటే చూడు, ఈ కార్యకరణ సంఘాతానికి వెలుగును అనుగ్రహించి ఉపకారము చేస్తోంది ఆదిత్య జ్యోతి. ఏమండి, ఇప్పుడు కార్యకరణ సంఘాతానికి వెలుగును ఇచ్చి ఉపకారం చేసే ఆదిత్య జ్యోతి కార్యకరణ సంఘాతము యొక్క ఆత్మయా అనాత్మయా? అనాత్మ, బయట ఉంది కదండి, దీని ఆత్మయం కాదుగా, దీని ఆత్మ సూర్యుడా కాదుగా. ఓ దీపం పెట్టారు, ఆ దీపం వెలుగులో ఈ కార్యకరణ సంఘాతం ఉపకారం చేస్తుంది, పని చేసుకుంటోంది. అది ఆ దీపం దీనికి వెలుగును అనుగ్రహించి ఉపకరిస్తోంది. ఇప్పుడు ఆ దీపము, దీపం అంటే వెలుగే, అగ్ని నుంచి ఇచ్చి వెలుగే, ఆ వెలుగు కార్యకరణ సంఘాతానికి ఆత్మయా అనాత్మయా? అనాత్మ. చంద్రుడు అనాత్మ, శబ్దము అనాత్మ. కాబట్టి నీకేం తెలిసిందంటే కార్యకరణ సంఘాతానికి వెలుగునిచ్చేది ఏదైనా కూడా అనాత్మయే అని తెలిసింది. మరి నువ్వేమిటి ఆత్మ వెలుగునిస్తుందంటున్నావు? ఆత్మనైవాయం జ్యోతి శాస్తే అంటావేమిటి? అయితే నీకు ఒక్కటే సేవింగ్ గ్రేస్ ఏమిటో తెలుసిన, కార్యకరణ సంఘాతము ఒకటి, దానికి వెలుగునిచ్చేది మరొకటి అనే ఈ పిచ్చి పక్కన పెట్టు. కార్యకరణ సంఘాతానికి వెలుగునిచ్చేది వేరే ఏది అక్కర్లేదు, దాని వెలుగు దానికే ఉంది, కాబట్టి అదే ఆత్మ. ఆత్మ వెలుగిస్తుందని నువ్వు గింజుకుంటున్నావు కదా ఆత్మ ఆత్మని, ఆ ఆత్మ, ఆ వెలుగునిచ్చే ఆత్మ అదే. కాబట్టి వేరే ఆత్మ ఏమీ లేదు అని లోకాయుత పక్షం. వాళ్ళ ధైర్యం చూడండి. అంటే నేను చూశానండి, ఈ దార్శనికులు ఖండన మండనములలో ధైర్యంగా ఉంటారు. భయపడాల్సిందే ఉంది ఇంట్లో, మనమే వాళ్ళనా
ఎవరైనా మిమ్మల్ని ఏం తిట్టుతున్నామా, తత్వాన్ని గురించి మాట్లాడుతున్నాం, భయం ఎరగడం. ఆధునిక కాలంలో అసలు ఏది మాట్లాడకూడదు, అసలు సత్యం మాట్లాడకూడదు, తత్వం మాట్లాడకూడదు. ఎంతసేపు యూ షుడ్ బి పొలిటికల్లీ కరెక్ట్. పొలిటికల్లీ కరెక్ట్నెస్ అని విన్నారా మీరు అటువంటి మాట? సత్యం చెప్పకూడదు. ఇది ఒక కొత్త సిస్టమ్ మొదలైంది. ముఖ్యంగా మతం దగ్గరకు వచ్చేప్పటికీ సత్యం చెప్పకూడదు. సత్యాన్ని కప్పిపుచ్చి పై పై కబుర్లు చెప్తూ ఉండాలి. కడుపులో వేరే పెట్టుకుని పైకి ఏదో గొప్పగా అంటూ ఉండాలి. ఈ రకమైన ధోరణి బయలుదేరింది. వీటికి మళ్ళీ ఒక రకమైన ఎక్సెప్షను స్వామి దయానంద సరస్వతి, ఆర్య సమాజ సంస్థాపకులు ఉన్నారే, ఆయన అసలు నిర్భీకంగా మాట్లాడేవారు. బ్రిటిష్ వాళ్ళు పరిపాలిస్తున్న రోజుల్లో క్రిస్టియన్ మతము అని హెడింగ్ పెట్టి సత్యార్థ ప్రకాశంలో ఒక 50 పేజీల చాప్టర్ ఉంది. అది ఒక లేఖ రూపంగా ప్రచురించారు ఆయన. ముందు ఒక లేఖ, ఒక ఆర్టికల్ రూపంగా ప్రచురించారు. ఆ ఆర్టికల్లో క్రిస్టియన్ మతాన్ని దుయ్యబట్టారు. క్రిస్టియన్ మతంలో ఏముంటుంది? 6 రోజులు కష్టపడ్డాడు దేవుడు, 7వ రోజు విశ్రాంతి తీసుకున్నాడు అని ఉంటుంది. ఈయనంటారు, ఎరా నీ దేవుడుకి మా కార్మికుడికి తేడా ఏముందిరా? మా కార్మికుడు 6 రోజులు కష్టపడి 1 రోజు విశ్రాంతి తీసుకుంటున్నాడు, అలసిపోయి. మీ దేవుడికిను వాడికి తేడా ఉంది, అలసిపోయాడు కాబట్టి మీ దేవుడు దేవుడే కాదు, ఎలా అవుతాడు అని ఒక ప్రశ్న వేస్తాడు ఆ లేఖలో. 6 రోజులు జగత్తునంతని, ఆకాశాన్ని, పృథివిని, మనుషుల్ని, పశువుల్ని, పక్షుల్ని, అన్ని స్వర్గాన్ని అన్నీ సృష్టించాక అప్పుడు వెలుగు కోసమని సూర్యుడిని పెట్టాడు అని రాస్తారు. అసలు సూర్యుడు లేందే పొగలు రాత్రి అనే విభాగం ఉండదు. ఆ విభాగము లేకపోతే 6 దినములనే మాట ఉండదు. కాబట్టి 7వ రోజు సూర్యుడు రావడం అంటే నీ అంత మూర్ఖుడు నువ్వే కానీ మరొకళ్ళు లేడు అని రాస్తాడు. హీ రైట్స్ లైక్ దాట్ వెదర్ యు లైక్ ఇట్ ఆర్ నాట్. ఆయన రాసిన ప్రశ్నలు మీరు లేవనెత్తితే ఈ మిషనరీస్ పారిపోతారు అక్కడి నుంచి. దరిదాపులో ఎవళ్ళు ఉండడానికి వీలుండదు. ఇట్ ఈజ్ లైక్ దాట్. ఆయన అలా రాశారు. సో కొట్టిపారేశారు అంతే. బ్రహ్మకపాలం అని ఒకటి ఉంది. బ్రహ్మకపాలం అంటే ఎప్పుడైనా మీరు వెళ్తే బ్రహ్మకపాలం ఏమిటి చూపించమంటే వాడు ఎక్కడికో పట్టుకెళ్ళి అక్కడ బండరాయి చూపిస్తాడు. ఆ బండరాయి మీద ఇలా ఒక గీతలా ఉంటుంది. ఏమిటి బండరాళ్ళ మీద గీతలకి లోటే ఉంది, ఇలా గీతలా ఉంటుంది. అది బ్రహ్మకపాలం అంటారు. నేను మళ్ళీ అడిగాను, అయ్యా బ్రహ్మకపాలకు దిఖావు మీరుకో అంటే వాడు ఆ రాయి ఆ గీత చూపించి ఇదేరా బ్రహ్మకపాలం ఉంటాడు. అరే ఇది బ్రహ్మకపాలం ఏమిటి? బ్రహ్మకపాలము అంటే బ్రహ్మదేవుడు యొక్క ఒక తల తెగ్గొట్టబడి అది కింద పడితే అది పుర్రి కింద తయారైంది. అది కదా బ్రహ్మకపాలం. ఇది బండరాయి చూపించి ఇలా ఓ గీత చూపించి ఇది బ్రహ్మకపాలం అంటావు ఏమిటిరా? నాకు బ్రహ్మకపాలం చూపించాం, ఇదేనా బ్రహ్మకపాలం? భోవతలకని చెప్పాడు వాడు. దయానంద సరస్వతి అన్నారు, బండరాయిని చూపించి బ్రహ్మకపాలం అంటావు ఏమిటిరా నువ్వు? ఐ డు నాట్ యాక్సెప్ట్ ఇట్ అన్నాడు ఆయన. దీనికి ఏదో అర్థం పర్థం లేని పూజలన్నీ చేస్తున్నారు కాబట్టి ఇదో బ్రహ్మకపాలం అని వీళ్ళందరూ పెట్టినటువంటి కల్పన తప్ప దాంట్లో వాస్తవం లేదని కొట్టిపారేశాడు ఆయన. దాన్ని పట్టుకుని బ్రహ్మకపాలం ఉంటాడు. అలాగే రాళ్ళు, బండరాళ్ళు ఒకదాని మీద ఒకటి పేర్చినట్టుగా ఉంటాయి. ఒక బండరాయి దాని మీద ఇంకో బండరాయి అలా పేర్చినట్టుగా ఉంటాయి. ఇది మహాభారతం. ఏ బండరాళ్ళను చూపించి మహాభారతం ఉంటావేటి? మహాభారతంలో పర్వములు ఒకదాని మీద ఒకటి 18 పర్వములు పేర్చినట్టు ఉంటాయి. ఇక్కడ ఒక రాయి మీద ఇంకొక రాయి పేర్చినట్టు, ఇదే మహాభారతం. అదే బండరాళ్ళను చూపించి మహాభారతం ఉంటావేటిరా? దానికి అక్కడ అందరూ పూజలు, దండాలు, కుంకం పొట్లు, వాట్ యు మీన్? బండరాళ్ళని చూపించి మహాభారతం అంటావేమిటి? ఓ బండరాయిని చూపించి, ఓ గీతం చూపించి ఇది కపాలం అంటావేమిటి? రాయి కపాలం ఎలా అవుతుంది అని ఆయన తునా తునకల కింద ఖండించాడు. అసలు మీకు ఈ ఫిలాసఫర్స్ యొక్క విషన్ ఎలా ఉంటుందన్న దానికి మీకు దృష్టాంతం కింద చెప్పాను. మనం అలా ప్రతిదానికి భయపడిపోతూ ఏదో సామె, ఏదో కథ, ఏదో సామెత ఉంది, దీని ఇలా అంటే దీని కోపం, అలా అంటే దానికి కోపం అంటూ ఏదో సామెత ఉంది.
కలవమంటే కప్ప కోపం, విడవమంటే పాము కోపం. కాబట్టి ఏమీ అనకుండా నోరుమూసుకుని ఊరుకోవడం. కర్ర విరగదు, పాము చావదు, పొలిటికల్లీ కరెక్ట్. ఇలాగంటి దాంట్లో సమాజం పడింది, తత్వం నుంచి దూరమైనది. అడగాల అక్కర్లేదా? ఇప్పుడు ఎవడైనా వచ్చి నేను ఇలా నాలుగు ఇలా మడత పెట్టి దాని కింద లింగం పెట్టి 6 నెలలు తపస్సు చేశానంటే అది చూపించు నాకు. నువ్వు ఆ లింగం ఇప్పుడు 4 కింద పెట్టి నువ్వు ఇక్కడ గంట సేపు మంచినీళ్ళు కాకుండా కూర్చో ఇక్కడ. హౌ కుడ్ యూ డూ దాట్? వై షుడ్ యూ డూ దాట్ అని ఎవడో ఒకడు అడగాలి కదా. ఎవడో అడగడం, అందరూ అలా దండాలు పెట్టేసి తీర్థప్రసాదాలు తీసుకుని చక్కపోతారు. ఈ తీర్థప్రసాదాలు అనేది ఒకటి వచ్చింది. తీర్థప్రసాదం అంటే ఏమిటి? వాట్ డూ మీన్ బై దాట్? వై షుడ్ యూ టేక్ తీర్థప్రసాద? వై? హారతి పళ్ళని చూపించినప్పుడు దాని మీద చేతులు పెట్టి కళ్ళ మీద వై ఆర్ యూ డూయింగ్ దాట్? కాదు, దండం పెట్టు. ఆ పొగ మీద చేతులు పెట్టావు, ఆ చేతులను కళ్ళకద్దుకోవడం, వాట్ డూ మీన్ బై దాట్ అని ఈ రకంగా ఒక ఆయన అడిగాడు. కాబట్టి అడుగుతారు ప్రతిదానికి డూడు బసవన్నా అంటూ ఉండరు. అందరూ అలా ఉండరు. ఫిలాసఫర్స్ అడుగుతారు, ప్రశ్నలు అడుగుతారు. అలాంటి కేసు ఇది. ఈయన అంటారు, మీరు చెప్పండి, అస్య ఈ సంఘాతమునకు ఉపకారకం, వెలుగునిచ్చి ఉపకారము చేసేది ఆదిత్యాదివత్ సూర్యుడు చంద్రుడు వలె యది నామ జ్యోతిరంతరం స్యాత్. వేరొక జ్యోతి అయ్యే పక్షంలో తత్ ఆ జ్యోతి, తత్ ఆ జ్యోతిరంతరం, వేరొక జ్యోతి నా ఆత్మ, ఆత్మ కాలేదు. ఆదిత్యాదివదేవ సూర్యుడు చంద్రుడు వలెనే. ఇప్పుడు సూర్యుడు ఈ సంఘాతానికి ఉపకారం, వెలుగునిచ్చి ఉపకారం చేస్తోంది. ఈ సంఘాతానికి ఆత్మ అయిందా? కాలేదు. కాబట్టి ఈ సంఘాతానికి ఏది ఏది వెలుగునిచ్చి ఉపకారం చేస్తుందో అది ఈ సంఘాతానికి ఆత్మ కానే కాదు. ఇప్పుడు నువ్వేమిటి ఆత్మ అంటావు? ఏమిటి మళ్ళా ఆత్మనైవాయం జ్యోతిషాస్తేన? ఆత్మ కానే కాదు అది. యహ ఏవతు ప్రత్యక్షం దర్శనాదిక్రియాం కరోతి స ఏవ ఆత్మా స్యాత్ కార్యకరణ సంఘాత. ఆయన అంటాడు, చూడండి ప్రత్యక్షంగా నీ అనుభవం కేసు నువ్వు చూసుకో. ఏ కార్యకరణ సంఘాతమైతే ప్రత్యక్షంగా చూచుట వినుట సంకల్పించుట తెలియట మొదలైన పనులను చేస్తుందో ఆ కార్యకరణ సంఘాతమే ఆత్మ అవుతుంది. అదే ఆత్మ అవుతుంది. నాణ్య మరొకటి ఆత్మ అయ్యే అవకాశమే లేదు. ఎలా అయితే సూర్యుడు చంద్రుడు మొదలైనవి అనాత్మలో కార్యకరణ సంఘాతం కంటే విలక్షణంగా ఉండి వెలుగునిచ్చేది అనాత్మే అవుతుంది తప్ప ఆత్మ అవడానికి అసలు వీలే లేదు. కాబట్టి కార్యకరణ సంఘాతమే ఆత్మ. మీరు దక్షిణామూర్తి స్తోత్రంలో విన్నారు కదా, దేహం ప్రాణం అపీంద్రియాణ్ణి అపి జలాం బుద్ధించి శూన్యం విదుహు స్త్రీ బాలాంధజుడోపమా స్త్వహమితి. అహం అంటే ఆత్మ, దేహమే ఆత్మ, కార్యకరణ సంఘాతమే ఆత్మ. ప్రత్యక్ష విరోధే అనుమానస్య అప్రామాణ్యాత్. ప్రత్యక్షానుభవాన్ని మీరు పరిగణనలోకి తీసుకుంటే దేహేంద్రియ కార్యకరణ సంఘాతమే ఆత్మ అని అనిపిస్తోంది, తెలుస్తోంది. అనుమానం తీసుకుంటే ఆదిత్యాది జ్యోతులు వేరే ఉండి దీనికి ఉపకారం చేస్తున్నాయి కనుక, అలాగే దీనికి వెలుగునిచ్చి ఉపకారం చేసేటువంటి ఆత్మ కూడా దీనికంటే వేరే ఉండాలి అని అనుమానం చేయాల్సి వస్తుంది. వేరే ఉండాలి, అభౌతికం అవ్వాలి అని అనుమానం చేయాల్సి వస్తుంది. అనుమానం చేత నువ్వు ఈ కార్యకరణ సంఘాత విలక్షణమైన ఆత్మని నీవు స్థాపించే ప్రయత్నం చేస్తున్నావు. మేము ప్రత్యక్షంగా మా అనుభవంలో ఆత్మ అంటే ఈ కార్యకరణ సంఘాతమే అని మేము తెలుసుకుంటున్నాము. కాబట్టి ప్రత్యక్షానికి బలం ఎక్కువ, అనుమానానికి బలం లేదు. కనుక ఆత్మ అనేది వేరే ఉన్నది సంఘాతము కంటే అనే మాటను మేము ఒప్పము. దీని మీద
ఇంకా సిద్ధాంతం దాన్ని కొట్టేసే పరిస్థితి ఇంకా రాలేదు. ఆ పూర్వపక్షంలో ఉండే ఒక ఒక లొసుగును చూపించి నీ పూర్వపక్షం సరిగ్గా లేదు అంటున్నారు సిద్ధాంతం అంటే భాష్యకారులు. పూర్వపక్షాన్ని పూర్తిగా ఖండించడం అనే పరిస్థితి తర్వాత వస్తుంది. ముందు ఏమంటున్నారంటే, చూడరా నీ పూర్వపక్షం ఒకలో ఒక లొసుగు కలదు, దాన్ని నువ్వు సరి చేసుకోవాలి అని అబ్జెక్షన్ రేస్ చేస్తున్నారు. నను అయమేవచేత్ దర్శనాది క్రియాకర్త ఆత్మా సంఘాత కథం అవికలస్య ఏవ అస్య దర్శనాది క్రియాకర్తృత్వం కదాచిద్ భవతి కదాచిన్న ఇది. ఏదో ఇప్పుడు ఈ దేహ కార్యకరణ సంఘాతమే చూచుట వినుట సంకల్పించుట తెలియట అనే పనులను చేసేది అని కదా నువ్వు అనేది. ఇంకా వేరే వెలుగేం లేదు, అదే అదే చేసుకుంటుంది అన్ని పనులు. ఆ శక్తి ఆ వెలుగు అదే వెలుగు అని నువ్వు అన్నట్లయితే, పైగా ఇంకా ఏమని చెప్పాడు, ఈ కార్యకరణ సంఘాతం ఉన్నప్పుడే ఈ పనులన్నీ అవుతున్నాయి, కార్యకరణ సంఘాతం లేకపోతే ఇవి ఎలాగూ లేవు. కాబట్టి కార్యకరణ సంఘాతమే ఆత్మ అంటే ఏమిటి, చూచుట వినుట మొదలైన ఆ తెలివి వల్ల జరిగే పనులన్నీ ఈ సంఘాతమే చేసుకుంటోంది అని నువ్వు అంటున్నావు కదా. కాబట్టి సంఘాతమే ఆత్మ అన్నట్లయితే, ఈ సంఘాతము చల్లా చెదరైపోవడం, చల్లా చెదరం అంటే ఏమిటి, ప్రాణం పోయి ఆ దేహాన్ని తీసుకెళ్ళి తగలబెట్టి తక్కరాడడం, అలా చల్లా చెదరైపోయినప్పుడు అది చూసి సంకల్పించి తెలుసుకుని పనులు చేస్తోందా, చేయటం లేదు. ఎందుకు చేయట్లేదు అంటే చల్లా చెదరు అయిపోయింది కాబట్టి చేయట్లేదు. మంచిది, చల్లా చెదరు కాకుండా అది చక్కగా కలిసి ఉన్నప్పుడు కూడా అదే కర్త అయినట్లే, అదే దర్శనాది క్రియలను చేసి వెలుగు అయితే అది చల్లా చెదరు కాకుండా ఆరోగ్యంగా బలంగా స్థిరంగా అంతా ఒక మూట కింద కలిసి ఉన్నప్పుడు ఒకప్పుడు ఈ పనులను చేయుట మరొకప్పుడు చేయకపోవుట అనే పరిస్థితి ఎందువల్ల వచ్చింది అని అడుగుతున్నారు. ఈ ప్రశ్న మీకు అర్థమైందా? ఇప్పుడు చూచేది కన్నే అయితే, చూచేది కన్నే అయితే ఈ కన్నుతో చూడకపోవడం ఇంకో కన్నుతో చూడడం అనే పరిస్థితి ఎందుకు వచ్చింది? ఇప్పుడు కన్ను ఆపరేషన్ చేసి పెడతారు, ఇంకొక ఎవడో పోయిన వాడి కన్ను తీసుకొచ్చి వీడికి పెడతారు. ఆ పోయిన వాడి కన్ను చూసేది అదే అయితే అక్కడ చూడటం లేదు, ఇక్కడ చూస్తోంది. ఎందువల్ల? అక్కడ ఆ దేహం అలాగే ఉంది కదా, అక్కడ చెల్లాచెదరు కాకుండా స్థిరంగా అలాగే ఉంది కదా, స్థిరంగా ఉంది. ప్రాణం పోయినా దేహం అయితే సంఘాతం అలాగే ఉంది కదా, దేహం ఉంది, ఇంద్రియాలు ఉన్నాయి, అన్నీ ఉన్నాయి, కానీ చూడడం లేదు. ఏమంటే ఆ కన్ను అక్కడి నుంచి ఎక్స్ట్రాక్ట్ చేసి ఇంకొక సంఘాతానికి పెడితే ఇది చూస్తోంది. సంఘాతమే చూసే పక్షంలో అక్కడ చూడాలి, ఇక్కడ చూడాలి. తగలబెట్టిన తర్వాత చూడకపోవడం అనేది వేరే సంగతి. ఇంకా తగలబెట్టలేదు, అవికలముగా ఉన్నప్పుడు అది ఎందుకు చేయటం లేదు దర్శనాది క్రియలను? ఇంకొకటి, అదొక ప్రశ్న. ఇంకొక ప్రశ్న, చెవే వినీదైనట్లయితే చెవే వినే పక్షంలో, వినేది చెవి, ఇంకా వేరే ఏది లేదు, చెవియే వింటోంది అన్న పక్షంలో, చెవి ఉన్న చెవి చెవిగా ఉన్నంతసేపు వింటూ ఉండాలి. అది ఒకప్పుడు వింటోంది, ఇంకోప్పుడు వింటలేదు ఎందుకని? ఆఘ్రాణించేది ముక్కే అయితే ఒకప్పుడు ఆఘ్రాణిస్తోంది, ఇంకోప్పుడు ఆఘ్రాణించట్లేదు ఎందుకని? ఆరోగ్యంగా ఉండి కూడా అంటే కన్ను చూస్తున్నట్టు అనిపించినా కన్ను వెనక ఏదో ఉండి దీన్ని చూచి ఇట్లా చేస్తోందన్నమాట. కాబట్టి కన్నే చూసేస్తోంది, చెవే వినేస్తోంది, ముక్కే ఆఘ్రాణించేస్తోంది అని. కాబట్టి సంఘాతమే ఈ వెలుగు వల్ల అయ్యే పనులన్నింటినీ సంఘాతమే స్వయంగానే చేసేస్తోంది అనే మాట ఎలా పోసగుతుంది? సంఘాతమే స్వయంగా అన్ని పనులను చేసేసుకునే స్వతంత్రమైనది అయినట్లయితే అది నిరంతరము అలాగా అన్ని పనులను అది చేసుకుంటూనే ఉండాలి తప్ప, ఆరోగ్యంగా బలంగా ఉన్నంతకాలము ఆ పనులను అది చేసుకుంటూనే ఉండాలి తప్ప, మన అనుభవం అలా లేదు, ఒకప్పుడు చేస్తోంది, ఇంకొప్పుడు చేయటం లేదు. దీని మాట ఏమంటావు అనే ప్రశ్న. ఏమంటే ప్రశ్న బాగుంది కదా. ఇప్పుడు ఆత్మకర్త అన్నారు వీళ్ళు మీమాంసకులు, ఆత్మకర్త
స్వతహాగానే కర్త అన్నారు. ఆత్మయందు కర్తృత్వాన్ని అంగీకరిస్తారు కదా. శంకరులు అడిగారు, ఎలా నిద్రపోయిన ఆత్మకర్త అయితే ఎప్పుడు అది పనులను చేస్తూనే ఉండాలి తప్ప నిద్రపోయినప్పుడు పనులను చేయకపోవడం, ఒకప్పుడు చేయడం ఇంకొకప్పుడు చేయకపోవడం అనేది ఎలా కుదురుతుంది? ఆత్మకర్త అయితే ఎప్పుడు పనులను చేస్తూనే ఉండాలి, ఆత్మభోక్త అయితే ఎప్పుడు భోగాల్ని భోగిస్తూనే ఉండాలి. కాబట్టి ఒకప్పుడు భోగించి ఇంకొప్పుడు భోగించకపోవడం, ఒకప్పుడు పనిచేసి ఇంకొకప్పుడు పని చేయకపోవడం అనేది ఏమని చెప్తుందంటే, ఈ కర్తృత్వ భోక్తృత్వములు దాని యందు స్వతహాగా లేవు అని చెప్తుంది. ఏమంటే బంగారము పచ్చగా మెరుస్తూ ఉంటుంది, ఒకప్పుడు అలా ఉండి ఇంకోప్పుడు అలా ఉండకపోవడం అనేది ఉంటుందా? బంగారానికి ఉండదు. బంగారం ఉన్నంత వరకు అది పచ్చగా మెరుస్తూనే ఉంటుంది. కాదండి, ఇప్పుడు మెరవట్లేదంటే దాని మీద ఏదో మక్కిలో ఏదో వచ్చి మీకు కనపట్టలేదు తప్ప అది మెరుస్తూనే ఉంటుంది. వాటెవర్, సో ఈ విధంగా ఈ విచారము చాలా కాషస్గా దీన్ని ముందుకు తీసుకెళ్లాల్సి ఉంటుంది. కంగారు పడద్దు. చూడండి, ఇప్పుడు చూడండి, అందాము. అయం ఈ సంఘాత, సంఘాతం ఏవా, సంఘాతమే దర్శనాదిక్రియాకర్త ఆత్మా చేత్, చూచుట వినుట మొదలైన పనులను చేసే ఆత్మ అయ్యే పక్షంలో అస్య ఈ సంఘాతము అవికలస్య ఏవా చల్లాచెదరు కాకుండా ఉండగానే దర్శనాదిక్రియాకర్తృత్వం, చూచుట మొదలైన పనులను చేయుట కదాచిత్ భవతి ఒకప్పుడు ఉంటుంది, కదాచిత్ నా మరి ఒకప్పుడు ఉండుటలేదు, కథం అది ఎట్లు ఇతి అని మేము అడుగుతున్నాము అని పూర్వపక్షి. అంటే ఏమిటి, కార్యకరణ సంఘాతము కంటే విలక్షణమైన ఆత్మగలదు అనే తన ప్రతిపాదనని నిలబెట్టుకునే ప్రయత్నాన్ని పక్కన పెట్టి, ఆ ప్రయత్నానికి తర్వాత వస్తాం, సంఘాతమే ఆత్మ అనేటువంటి పూర్వపక్ష యొక్క సిద్ధాంతంలో తూట్లను పొడిచే ప్రయత్నం భాష్యకారులు చేస్తున్నారు. అర్థమైందండి మీకు? తన సిద్ధాంతం గురించి ఏం చెప్పట్లేదు, తన ఆత్మ గురించి ఏం మాట్లాడటం లేదు. వాడు దేహమే ఆత్మ అంటున్నాడు కదా. దేహమే ఆత్మ అయితే, దేహమే ఆత్మ అనుకోండి, వేసవికాలంలో వేడి తెలుస్తూ ఉంటుంది దేహానికి, వేడిని తెలుసుకునే ఆత్మ దేహమే అయిందనుకోండి, సరే దేహం వేడిగా తెలుస్తోంది, ప్రత్యక్షం ప్రత్యక్షం అని అంటున్నావు కదా నువ్వు, సరే తెలుస్తోంది. ఇంతట్లోకి కునికిపాట్లు పడ్డాడు, నిద్ర పట్టింది. ఏమండి, నిద్ర పట్టినప్పుడు దేహానికి వేడి తెలుస్తోందా? తెలియట్లేదు. వేడి ఉందా లేదా? ఉంది. దేహం ఉందా లేదా? ఉంది. కానీ మరి దేహానికి వేడి తెలియట్లేదు. కాబట్టి ఒకప్పుడు తెలుస్తోంది, ఒకప్పుడు తెలుస్తోంది, ప్రత్యక్షం అని అన్నాడు కదా, ఒకప్పుడు తెలుస్తోంది, ఒకప్పుడు తెలియట్లేదు. కాబట్టి ప్రత్యక్షంగా దేహమే తెలిసేసుకుంటుందని నువ్వు ఎలా చెప్పగలవు? కదాచిత్ భవతి కదాచిత్ నభవతి అంటే అర్థం ఏమిటి? దేహము వెనకాల ఏదో ఉందన్నమాట, అది దేహంతో కలిసినప్పుడు దేహం తెలుసుకుందన్నమాట, అది దేహంతో కలవకపోతే ఇది కుమారుల దేహం తెలుసుకోలేకపోయిందన్నమాట. కాబట్టి దేహము తెలుసుకునేది కాదన్నమాట, ఇంకేదో ఉందన్నమాట. అది ఇట్ ఈజ్ లైక్ దాట్. దాని మీద పూర్వపక్షి తన సిద్ధాంతంలో ఉండే లొసుగుని సర్దుబాటు చేసుకుంటున్నాడు. ఇప్పుడు ఇంతకీ సిద్ధాంతం గురించి ఏమీ చర్చ లేదు. ఇంకా పూర్వపక్షి యొక్క తీర్మానంలో తూట్లు పొడిచే ప్రయత్నమే నడుస్తోంది. నైష దోష, పెద్ద దోషం లేవనెత్తే అది దోషమే కాదంటున్నాడు లోకాయతుడు. ఎందుకని? దృష్టత్వాత్. అదంతా కూడా అనుభవంలో భాగమే, ప్రత్యక్షంలో భాగమే. ఇది ఒకప్పుడు పనిచేయడం ఒకప్పుడు పనిచేయకపోవడం కూడా ప్రత్యక్షంలో భాగమే. అది సంగ్రహవాక్యం, దృష్టత్వాత్ అన్నది సంగ్రహ, దాన్ని వివరించాలి, వివరించకపోతే ఏం తెలుస్తుంది? కాబట్టి వివరణ పక్కనే ఉంది. నహి దృష్టే అనుపపన్నన్నామా. ఏమండో ఓ మాట చెప్తున్నా వినండి, అనుభవం ప్రత్యక్షంగా అనుభవానికి వస్తుంటే అది పొసగదు అనే మాట లేదు.
దృష్టే అనుపపన్నం నామ నా. ఇప్పుడు పండు తింటే పుష్టిగా ఉంటుంది, అవునండి. నోనో అది పొసగదు. అది ఎందుకు పొసగదు? తిని చూడు, తింటే పుష్టి వచ్చిందా లేదా? కాబట్టి పొసగదంటావేమిటి? దాహం నీరు త్రాగితే దప్పిక తీరింది, పొసుగుతుందా పొసగదా? ఎందుకని? దృష్టే అనుపపన్నం నామ నా. అది ప్రత్యక్షంగా అనుభవానికి వస్తుంటే అది పొసగదు అనే మాట తప్పు. ఇప్పుడు నదిలో స్నానం చేశారు, నదిలో స్నానం చేస్తే ఇప్పుడు దీని మీద రామ్దేవ్ బాబాని దుయ్యబట్టారు. అక్కడ హృషికేశ్లో ఉన్నటువంటి కొంతమంది సాధువులు ఎవరో ఉన్నారు, స్వామి ఆనంద సన్యాసులు ఉన్నారు, రామ్దేవ్ బాబా మీద ధ్వజం ఎత్తారు. ఏమిటి ధ్వజం ఎత్తడం? రామ్దేవ్ బాబా అన్నారు, గంగానది పూర్తిగా కలుషితమైపోయింది, ఆ జలములను త్రాగినట్లయితే రోగాలు వస్తాయి, కాబట్టి తాగవద్దు అని చెప్పారు. ఆయన చెప్తే వీళ్ళు ఇద్దరు ముగ్గురు ఉన్నారు, ఏవో ఉన్నాయి పేర్లు, ఈ పేర్లు ఎలా ఉంటాయి, ఈ స్వాముల పేర్లు ఆనంద ఆనంద అని ఏదో ఉంటుంది, ఎక్స్ ఎక్స్ ఆనంద, ఒక ఎక్స్ వై ఆనంద. ఇప్పుడు ఈ ఎక్స్ వై ఆనంద, వైజెడ్ ఆనంద, ఇలాంటి ఇద్దరు ముగ్గురు స్వాములు ఉన్నారు. మాతా గంగాజీక అప్మాన్ కియా హై బాబానే, గంగాజీ కభీ భీ కల్మష్ నహి హో సక్తా హై, మాతా మే కల్మష్ కా భావనా భీ కల్మష్ హై, ఐసా భావనా కర్నా ఉన్కా కల్మష్ హై, మాతా మే కల్మష్ నహి హోతా, మాతా సాక్షాత్ స్వర్గ స్వర్గసే మందాకిని రూప్ మే ప్రవాహ కర్కే భూలోక్ మే ఆయా హై, భూలోక్ వాసియోం కో శుద్ధ కర్నే కే లియే ఆయా హై, మాతా సే శుద్ధి హోతీ హై, మాతా కా కల్మష్ కభీ నహి హోతే, బాబా ఐసా బోల్నా ఉస్కా అనాలోచన కా సందర్భ హై, వైసా బోల్నా నహి చాహియే థా అంటూ వీళ్ళు లెక్చర్లు ఇచ్చారు. నేను విన్నాను, చూడండి ఎలా ఉందో అది. ఇక్కడ తెలుగులో ఒక ఆయన చెప్పాడు, గంగ యొక్క మహిమ మీకు తెలుసునా అండి, ఆయన చెప్పేది ఏమీ లేదు, ఇదే ఇదే అసలు అది టాపిక్ కూడా కాదు, ఈ చెప్పడానికి ఏమీ ఉంటేగా, చెప్పడానికి లోపల ఏదైనా ఉంటే. అయ్యా ఎవరినైనా మహాత్ముల దగ్గర కూర్చుని కష్టపడి చదివి వల్లించి శాస్త్రాలను అధ్యయనం చేసి ఏమైనా చేశారా మీరు? అదేమీ చేయలేదు, ఊరికే చక్కగా టిఫిన్లో అవి తినేస్తూ బొట్లో అవి గట్టిగా పెట్టుకుని కాలక్షేపం చేసి పండితుడిని చెప్పుకుంటూ ముందుకు వచ్చేసారు తప్ప, నోరు ఉంది కాబట్టి 10 మందిని అలాగా జబర్దస్తి మీ వ్యవహారం నడిపిస్తున్నారు తప్ప పాండిత్యం ఏం లేనప్పుడు ఏముంటుంది చెప్పడానికి? చెప్పరా అంటే ఏముంటుంది చెప్పడానికి? ఆయన చెప్తున్నాడు, గంగ గురించి నేను మీకు ఒక్క సంగతి చెప్తానండి, గంగ గురించి ఒక్క సంగతి చెప్తా. ఏ నీరైనా తీసుకోండి మీరు, ఈ భారతదేశంలో కానీ సృష్టిలో కానీ ఏ నీరైనా తీసుకోండి, ఓ సీసాలో పోసి పక్కన పెడితే నెల అయ్యేప్పటికీ ఇప్పుడు చెడిపోతుంది ఆ నీరు, కానీ గంగ ఉంది చూసారా, అది మాత్రం చెడిపోదండి, ఎంతకాలం పెట్టినా అలాగే ఉంటుందండి అది అని చెప్తున్నాడు. తప్పది, ఇట్ ఈజ్ రాంగ్. గంగ వాటరు హరిద్వార్ దగ్గర అది ఇరిగేషన్కి మాత్రమే పనికొస్తుంది, స్నానానికి పనికిరాదు, త్రాగడానికి పనికిరాదు. 3 లెవెల్స్ ఉన్నాయి. ఆ బయలాజికల్ ఇంప్యూరిటీస్ లెవెల్ 17 దాటితే ఇరిగేషన్కి కూడా పనికిరాదు, 10 దాటితే స్నానానికి పనికిరాదు, 3 దాటితే త్రాగడానికి పనికిరాదు. ఏమండి, హరిద్వార్ దగ్గర అది 18 ఉంది, పర్వాలేదు, ఏదో కొంచెం ఇటు అటులో ఇరిగేషన్కి వాడుకోవచ్చు, స్నానానికి పనికిరాదు, తాగడానికి పనికిరాదు. దృష్టే అనుపపన్నం నామ నా, అలా కంటికి కనపడుతుంటే అది పొసగదు ఏమన్నమాట అది, నహి దృష్టే అనుపపన్నం నామ లోకాయుధ పూర్వపక్షం, నహి ఖద్యోతే ప్రకాశ అప్రకాశకత్వేన దృశ్యమానే కారణాంతరం అనుమేయం. ఇప్పుడు మినుగురు పురుగు ఉన్నది, ఖద్యోతము అంటే మినుగురు పురుగు, అమావాస్య నాడు పురుగులు ఉంటాయి, అవి తోకని ఇలా ఇలా అంటున్నప్పుడు
వెలుగు కనపడుతుంది. ఎప్పుడైనా చూసారా మినుగురు పురుగులు? వాటిని మినుగురులునే అంటారా? ఇప్పుడు మినుగురు పురుగు ఉంది, అది వెలుగుతుంది ఆరుతుంది, వెలుగుతుంది ఆరుతుంది, ఏమండి? అది ఒకప్పుడు వెలుగుతో ఇంకొకప్పుడు ఆరిపోతూ ఉంది కనుక ఆ వెలుగునిచ్చేది మినుగురు పురుగు కాదు, దానికంటే విలక్షణమైనది మరొకటేదో ఉంది అని అలా మొదలు పెడతావయ్యా, అలా మొదలు పెడతావా? అది వెలిగినప్పుడు వెలిగింది, ఆరినప్పుడు ఆరింది, ఆ వెలిగినప్పుడు ఆ వెలుగు అదే ఇస్తుంది, ఆరినప్పుడు వెలుగు ఇవ్వట్లేదు, వెలిగినప్పుడు అదే ఇస్తుంది. కాబట్టి ఒకప్పుడు అవికలంగానే ఉంది, ఇప్పుడు మినుగురుపురుగు ఏం ముద్ద అయిపోయి పాడైపోలేదు, ఎలా ఉందో అలాగే ఉంది, వెలిగినప్పుడు వెలిగింది లేనప్పుడు లేదు అంతే. నా ఈ దృష్టి అనుపమన్నామా, అలా కనపడుతుంటే. కాబట్టి నువ్వు ఇప్పుడు ఏమంటావు, మినుగురు పురుగు వెలుగుకి మరొక కారణం వేరే ఉంది అంటావా, లేకపోతే మినుగురు పురుగే మినుగురు పురుగు వెలుగుకి కారణం అంటావా? మనం ఏమనాల్సి ఉంటుంది, మినుగురు పురుగే మునుగురు పురుగు వల్ల వచ్చే వెలుగుకి హేతు కారణము అని చెప్పాల్సి ఉంటుంది. ఎందుకంటే అలాగే మనకి కనపడుతోంది కదా. అలాగే ఈ దేహము కూడా ఒకప్పుడు వెలుగుని కలిగి ఉంటుంది, ఒకప్పుడు తెలుసుకుంటుంది, ఇంకొప్పుడు తెలుసుకోదు, తెలుసుకున్నప్పుడు అదే తెలుసుకుంటుంది, తెలుసుకోవడం మానేసినప్పుడు అదే మానేస్తుంది. దీనికోసం మళ్ళీ వేరే జ్యోతిని పట్టుకురావాల్సిన అవసరం లేదయ్యా. లోకాయత పూర్వపక్షాన్ని, లోకాయత సిద్ధాంతాన్ని లోకాయతులు తెలుసుకోవాలనుకుంటే లోకాయత పుస్తకాలు పట్టుకుంటే తెలియదు, శంకర భాష్యం పట్టుకుంటే తెలుస్తుంది. ఇంత బలంగా పూర్వపక్షాన్ని వాళ్ళు కూడా ప్రతిపాదించలేరు ఇంత బలంగా. ఆయన ఏం చేస్తారంటే ఆ పూర్వపక్షాన్ని అన్ని వాళ్ళు చెప్పే అంశాలను అన్నిటినీ తరోగా స్టడీ చేసి ఆ పాయింట్స్ అన్నీ, బలమైన పాయింట్స్ అన్నీ పెట్టి పూర్వపక్షాన్ని బాగా బలం చేసి శిరఛేద అలంకృత శిరఛేద చక్కగా అలంకారం చేసి తర్వాత దాన్ని త్రోసిపుచ్చేస్తారు. గుమ్మడికాయని బాగా బొట్లో అవి పెట్టి పగలగొడతారు చూడండి. అలాగా గుమ్మడికాయని అలా పగలగొట్టకూడదు, ఎందుకు చేస్తున్నారో నాకు తెలియదు, కానీ అది గుమ్మడికాయ టాపిక్ కాదు ఇది, ఆ మాట వచ్చింది కనుక చెప్తున్నాను. గుమ్మడికాయని ఏం చేయాలంటే అలా హారతిచ్చేసి గుమ్మడికాయతోటి ఆ గుమ్మడికాయ లోపలికి తెచ్చుకుని చక్కగా దాన్ని కోసుకుని చక్కగా కూర వండుకోవచ్చు. గుమ్మడికాయతోటి కూర చాలా బాగుంటుంది. దప్పలం అయితే ఇంకా అసలు గుమ్మడికాయని మించింది లేదు. దాని లోపల గింజలు ఉంటాయి, అవి పారేయకూడదు. ఆ గింజల్ని ఎండబెట్టుకుని వాటిని సద్వినియోగం చేసుకోవాలి. అంతేగాని అలాగ పారేసి అది మట్టి పారేసి అలా చేయటం చాలా తప్పు. కుంకర్ దాంట్లో వేసేసి అలా చేయకూడదు, చాలా తప్పు. వస్తువుని దేన్ని పారే పాడు చేయకూడదు. అనుమేయత్వే చ కేనచిత్ సామాన్యాత్ సర్వం సర్వత్ర అనుమేయం స్యాత్. ఏమన్నా మీరు అనుమానం చేసుకుంటూ పోతే సర్వత్రా సర్వాన్ని ఏదో ఒక హేతువు పెట్టి అనుమానం చేసేయచ్చు. నేను ఇందాక అనుమానం చేశాను, అగ్ని తల్లగా నుండును, పంచభూతములలో ఒకటి ఒకటి వలన నీరు వలే అని అనుమానం చేశాను. మినుగురు పురుగుకి వెలుగునిచ్చేది వేరే ఒకటి ఉండును, ఎందుకంటే చెట్టు చేమలకు వెలుగునిచ్చేది చెట్టు చేమల కంటే విలక్షణంగా సూర్యాది జ్యోతిష్ బయట ఉంది కనుక మినుగురు పురుగుకి వెలుగునిచ్చేది కూడా వేరే ఇంకొకటి ఉంటుంది అని అనుమానం చేసేయచ్చు. అగ్ని వేడిగా ఉందంటే ఆ స్టవ్ వేడిగా ఉన్నప్పుడు ఆ స్టవ్లోకి వేరే కరెంట్ వచ్చినప్పుడు వేడిగా ఉంటుంది, లేకపోతే ఉండటం లేదు కనుక అగ్ని యందు కూడా వేడి రావడానికి వేరే ఇంకొకటి ఉంటుంది. ఎందుకంటే వేరే ఉన్నప్పుడు మాత్రమే అది వేడిగా ఉంటుంది, లేకపోతే ఉండట్లేదు. కాబట్టి అగ్నికి వేడిని అనుగ్రహించే తత్వం కూడా అగ్ని కంటే విలక్షణంగా మరి ఒకటి గలదు. ఎలా అయితే స్టవ్కి వేడినిచ్చేటువంటి తత్వము స్టవ్ కంటే విలక్షణంగా వేరే ఉన్నదో అలాగా అని ఈ రకంగా సర్వత్ర సర్వం అనుమేయం స్యాత్. సర్వమునందు సర్వమును అనుమానం చేసి పెట్టచ్చు. ఇంకా అనుమానానికి ఒక రూలు రైము ఏమి ఉండదు. కాబట్టి అలాగ మీరు అలా అనుమానం చేసుకుంటూ దేహ వ్యతిరేక్తమైన జ్యోతి ఒకటి ఉందని అనుమానం చేసే ప్రయత్నం చేయటం తగదు. ప్రత్యక్షాన్ని పట్టుకోవాలి. తచ్చ అనిష్టం. అలాగ నాకు తోచిన అనుమానాలు నేను చేసి మీరు తోచిన అనుమానాలు మీరు చేసి చేసినట్లయితే మనం ఎక్కడా ఒక తత్వాన్ని చేరుకోలేకపోతాం, ఒక సిద్ధాంతం నిలబడకుండా అయిపోతుంది. అది మీకు మంచిది కాదు, మాకు మంచిది కాదు.
ఇప్పుడు ఈ బిగ్ ఫైట్ అని పేరు పెట్టి అందరూ ఒకేసారి మాట్లాడేస్తే ఎవరు మాట్లాడింది ఎవరికి తెలియకుండా అయిపోతుంది. అత ఒక ప్రోగ్రాం ఉంది, అది చూడాలంటే అసహ్యం వేస్తుంది. ఎందుకంటే ఆ యాంకర్ మాట్లాడిస్తూ ఉంటాడు, అందరూ మాట్లాడిస్తూ ఉంటారు, అరి చేసుకుంటూ ఉంటారు, తిట్టేసుకుంటూ ఉంటారు. గోల గోల కింద ఉంటుంది, కాకి గోల సంత గోల కింద ఉంటుంది. అది దానివల్ల చూసి వాళ్ళకి ఉత్సాహం ఉండదు, చెప్పి వాళ్ళకి కూడా ఏం చెప్తున్నారో తెలియదు. కొంతమంది చెప్పరు కూడా, మా వల్ల అవదండి బాబు, చెప్పరు, మాట్లాడరు, నోరు మూసుకుని ఊరుకుంటారు. ఎందుకంటే అలా అరుస్తుంటే ఏం మాట్లాడతారు. కాబట్టి అలాగా లెఫ్ట్ అండ్ రైట్ అనుమానాలు చేసుకుంటూ పోతే కార్యకరణ సంఘాతం కంటే వ్యతిరేకమైన జ్యోతిని చెప్పడానికి వీలుండదు. కార్యకరణ సంఘాతమే వెలుగు కలిగి ఉన్నది అని చెప్పడం ఏది చెప్పడానికి ఉండదు. ఇటు నుంచి అటు అనుమానం చేయొచ్చు, అటు నుంచి ఇటు అనుమానం చేయొచ్చు. ప్రత్యక్షాన్ని త్రోసిపుచ్చుతూ ఉండడం ఏదో కారణం మీద అది సరికాదు. ఇప్పుడు గణపతి పాలు తాగాడు అంటే గణపతికి పాలు తాగేశాడు, శివుడు కొడుకు పాలు తాగేశాడు, అంతలా అక్కర్లేదు. అసలు పాలు త్రాగడం అనేది ఎలా తటస్థపడింది, ఈ విగ్రహం, ఈ విగ్రహంలో పాలు తాగినట్టుగా అనిపించింది. ఎందుకు అనిపించింది, ఎక్కడ పెట్టారు మీరు పాలు, ఎక్కడ పెట్టారు, ఇక్కడ ఇలా పెడితే తాగేశాడా, లేకపోతే అది తీసుకెళ్ళి తొండానికి అందిస్తే తాగాడా, తొండానికి అందిస్తే తాగాడు, ఓకే, ఆ తొండం పరిస్థితి ఏమిటి, అక్కడ క్యాపిలరీ యాక్షన్ ఏమైనా ఉందా, లేకపోతే స్టోన్స్ ఏం చేస్తాయండి, ఇటక మీద నీళ్లు పోస్తే ఏమవుతుంది, ఆ నీళ్ళన్నింటినీ అది అబ్జర్వ్ చేసేస్తుంది, అలా అబ్జర్వ్ చేసిందా, స్పాంజ్ ఎఫెక్ట్ ఏమైనా ఉందా, అలా చూసుకోవాలి తప్ప ఇంకేదేదో మీరు ఇష్టం వచ్చినట్టుగా. ఇక్కడ గణపతి పాలు తాగాడు కాబట్టి ఇక్కడ భక్తులపై గణపతికి ప్రేమ ఉన్నది, అక్కడ గణపతి తాగలేదు కాబట్టి అక్కడ భక్తులకి గణపతిపై ప్రేమ లేదు అని మీరు అనుమానం చేశారనుకోండి, ఎలా ఉంటుందో అనుమానం. అలా ఇష్టం వచ్చినట్టు చేస్తూ పోవడానికి వీల్లేదు. నచ పదార్థ స్వభావో నాస్తి, ఏమంటే ఒక పదార్థం ఉందండి, దానికి ఒక స్వభావం ఉంది, ఆ పదార్థానికి స్వభావము, దాని స్వభావము దానికి లేదు అని చెప్పుట తాగాదు. గంధపు చెక్కకు సుగంధం అనే స్వభావము లేదు, నీటికి చల్లదనం అనే స్వభావము లేదు, నిప్పుకి వేడు అనే స్వభావము లేదు, అలా చెప్పచ్చా, చెప్పకూడదు. గంధపు చెక్కకి సుగంధము లేదు అనే మాట లేదు, నీటికి చల్లదనము లేదు అనే మాట లేదు. పదార్థ స్వభావో నాస్తి ఇతి నా, నచ పదార్థ స్వభావో నాస్తి. ఇది మీకు సైన్స్లా ఉందా లేకపోతే పురాణంలా ఉందా, ఎంత తేడా ఉందా, సైన్స్లా లేదు ఇది మరి. నహి అగ్నేహ ఉష్ణస్వాభావ్యం అన్య నిమిత్తం ఉదకస్య వా శైత్యం. చూడండి, అగ్ని వేడిగా ఉన్నది, ఎందువల్ల, వేడి అగ్ని యొక్క ధర్మము గనుక. నీరు చల్లగానున్నది, ఎందువల్ల, చల్లదనము నీటి యొక్క ధర్మము గనుక, అది పదార్థ ధర్మం. అది అగ్ని వేడిగానున్నది ఎందుకంటే అగ్నికి ఆ వేడిని మరి ఒక తత్వము అనుగ్రహిస్తోంది గనుక. అలాగే చెప్తారా, అది ఎలాగంటే ఫ్యాన్కి మరి ఒక తత్వం అనుగ్రహించినప్పుడు మాత్రమే ఫ్యాన్ తిరుగుతోంది కనుక అది సామాన్యతో దృష్టము కనుక, అగ్ని కూడా మరొక తత్వం అనుగ్రహించినప్పుడు మాత్రమే వేడిగా ఉంటుంది, అలా చెప్పచ్చా. సామాన్యతో దృష్టమైన అనుమానాన్ని అగ్నిలో ప్రవేశపెట్టి అగ్ని వేడి ఎక్కడి నుంచో వచ్చింది, నీటికి చల్లదనం ఇంకెక్కడి నుంచో వచ్చింది, అలా చెప్తూ ఉంటారా, చెప్పరు. అగ్ని అనే పదార్థం యొక్క స్వభావము వేడి దానికి లేదు అని చెప్పుట తప్పు. నీరు అనే పదార్థము యొక్క స్వభావము చల్లదనము దానికి లేదు అని చెప్పుట తప్పు. ప్రాణి ధర్మాధర్మాద్యపేక్షమితి చేత్, పోలేవయ్య, అగ్నిను నిప్పు నీరు ఉన్నాయంటే వాటికి పుణ్యం పాపం ప్రారంభ కర్మ ఇలాంటివేం లేవు కాబట్టి అవివో అలా ఉన్నాయి. కానీ వీడు ప్రాణి కదా, వీడికి తెలిసింది అంటే ఆ తెలియడంలో సుఖం ఉంటుంది లేక దుఃఖం ఉంటుంది. ఆ సుఖానికి పుణ్యం ఉండాలి కారణమవుతుంది, దుఃఖానికి పాపం కారణమవుతుంది. కాబట్టి ఇప్పుడు శబ్దాన్ని విన్నాడు అనుకోండి, శబ్దాన్ని విన్నాడు అంటే ఆ వినడానికి ఏది కారణము అంటే, చూడండి నేను చెప్తా మీకు ఏది కారణమో, ఆ శబ్దాన్ని విన్న వెంటనే వాడికి సుఖం కలిగిందా దుఃఖం కలిగిందా, దుఃఖం కలిగింది. అయితే ఆ శబ్దాన్ని వినడానికి కారణము అధర్మము.
శబ్దాన్ని వినగానే సుఖం కలిగిందనుకోండి, ఆ శబ్దాన్ని వినడానికి కారణము ధర్మము. ఈ ధర్మాధర్మములు ఈ సంఘాతం యొక్క ధర్మములా, సంఘాతం ఒకటి విలక్షణమైనవా? విలక్షణములు, సంఘాతంలో భాగం కాదవే. కాబట్టి నిప్పుకి వేడి నీటికి చల్లదనము వాటి స్వభావం అన్నట్టుగా ఈ దేహేంద్రియ సంఘాతమునకు కూడా తెలియుట వినుట చూచుట మొదలైనవి స్వభావము అని చెప్పడానికి వీర్లేదు. అక్కడ కేవలం స్వభావంతో పనవదు, స్వభావం వెనుక ధర్మాధర్మములు కూడా ఉంటాయి. కాబట్టి ప్రాణి దగ్గరకు వచ్చేప్పటికీ ప్రాణము లేని వాటికి ఎలా అయితే స్వభావము ధర్మము అనేది స్వతఃసిద్ధంగా ఉందో అలా ఇక్కడ ఉంది అని చెప్పడానికి వీర్లేదు. ఇప్పుడు నిప్పు ఉందనుకోండి, ఎప్పుడూ వేడిగానే ఉంటుంది. ప్రాణులు ఉన్నారనుకోండి, అందరూ ఒకే విధంగా తెలుసుకుంటూ ఒకే విధంగా సుఖాన్ని అనుభవిస్తూ ఒకే విధంగా దుఃఖాన్ని అనుభవిస్తూ ఉన్నారా? లేరు. కాబట్టి నిప్పు నీరు మొదలైన పదార్థాలకి అన్వయించేటువంటి సూత్రాన్ని ప్రాణులకు నువ్వు ఎలా అన్వయిస్తావు? ఇక్కడ ధర్మాధర్మములనే విలక్షణములైన అంశములు గలవు కదా అంటావేమో. ధర్మాధర్మాదేహ నిమిత్తాంతరాపేక్ష స్వభావ ప్రసంగ. అప్పుడేమని చెప్పాల్సి వస్తుంది? వినడానికి చూడడానికి పుణ్యపాపములు కారణము అని నువ్వు చెప్పావనుకో, వినడము చూడడము సంఘాతము యొక్క ధర్మం కాదది, పుణ్యపాపముల కారణంగా వినడము చూడడము తటస్థపడింది అని నువ్వు చెప్తే ఆ పుణ్యపాపములకు హేతువు ఏమిటి అని మేము మళ్ళీ అడుగుతాం. అప్పుడు మరొకటేదో హేతువు అని నువ్వు చెప్పాల్సి ఉంటుంది. ఏమండి, ఈ సంఘాతం వింటోంది అది దాని ధర్మము అని కాకుండా ఈ సంఘాతం వింటోంది పుణ్యపాపముల మూలంగా అని నువ్వు చెప్తే ఆ పుణ్యపాపములు అలా ఎందుకున్నాయి అంటే మరొకటి అని చెప్పాల్సి ఉంటుంది. మరొకటి ఏదో కర్మని బట్టి పుణ్యపాపాలు వచ్చాయి, మంచి కర్మ అయితే పుణ్యం, చెడ్డ కర్మ అయితే పాపం అని చెప్పాల్సి ఉంటుంది. అస్తు ఇది చేత్ నా పోనీ అలా చెప్తాం, అలా చెప్తాం అంటే ఏమిటి? సంఘాతం వింటోంది, సంఘాతం చూస్తోంది, అది సంఘాత స్వభావం కాదు, అది వినడం చూడడం సంఘాత స్వభావం కాదు, ధర్మాధర్మముల వల్ల చూడడము వినడము తటస్థపడుతోంది అన్నువంటే ఆ ధర్మాధర్మములు ఎందుకు వచ్చాయి? ఆ చేసిన కర్మ మంచి కర్మ అయితే ధర్మమైంది, చెడు కర్మ అయితే అధర్మమైంది, మరి ఆ కర్మ మంచిది చెడుది ఎందుకు అయ్యాయి అని అలా చెప్పుకుంటూ పోతాం. అంటే అలా చెప్పుకుంటూ పోతే వీలు పడదు. ఎందుకో తెలుసిన, తదనవస్థా ప్రసంగ సచ అనిష్ట. చూడండి, సంఘాతం చూసి వింటోంది, సంఘాతమునకు చూచుట వినుట అనే ధర్మము గలదు కాబట్టి అది చూసి వింటోంది అంటే సమస్య తీరిపోయింది. అలా కాకుండా సంఘాతము చూసి వినుటకు ధర్మాధర్మములు హేతువు అన్నట్లయితే, ఆ ధర్మాధర్మములకు హేతువు కర్మలు హేతువు అన్నట్లయితే, ఆ కర్మలకు హేతువు మరి ఏమిటి? రాగద్వేషములు హేతువు అన్నట్లయితే, ఆ రాగద్వేషములకు హేతువు ఏమిటి అంటే మరొకటి వాసనలు హేతువు అన్నట్లయితే, ఆ వాసనలకు హేతువు ఏమిటి అంటే అంతకుముందు చేసిన కర్మలు. ఇది ఎప్పటికైనా తెలుతుందా ఈ లంకె, ఈ లింక్? విల్ ఇట్ ఎండ్ ఎట్ ఎనీ టైమ్? అనవస్థ అంటే ఎండ్లెస్ రిగ్రెషన్లో పడిపోతారు, అది అంగీకారము కాదు. కాబట్టి వినుట చూచుట సంకల్పించుట తెలియుట అనేవి సంఘాతము యొక్క ధర్మములే. వేడి ఎలా నిప్పుకో, నీ చల్లదనము నీటికి ఎలాగో, వెలిగి ఆరిపోవుట మినుగురుపురుక్కు ఎలాగో, వినుట పలుకుట సంకల్పించుట తెలియుట అనేది సంఘాతమునకు అలాగా. కాబట్టి సంఘాతమే ఆత్మ. విని తెలుసుకుని సంకల్పించేటువంటి ఆ వెలుగు ఆత్మ నువ్వు అన్నట్లయితే అది సంఘాతమే, సంఘాతమే ఆత్మ అని లోకాయత పూర్వపక్షం. నా ఇది అంగీకారము కాదు అంటే ఏమిటి? పూర్వపక్షాన్ని ఎంత బలం చేయాలో అంత బలం చేసి పూర్వపక్షం మీద మధ్యలో ఉండే ఆక్షేపాలని కూడా లేవనెత్తి వాటిని కూడా సెటిల్ చేసేసి, రెండు మూడు ఆక్షేపాలు లేవనెత్తి సెటిల్ చేసేసారు. ఇప్పుడు ఇంకా ఫైనల్గా ఆ సిద్ధాంతాన్ని ఖండిస్తున్నారు. దాని మీద సంగ్రహము, స్వప్న స్మృత్యో దృష్టస్య ఏవ దర్శనాత్. అమ్మ బాబాయ్, ఇది చాలా జాగ్రత్తగా వ్యాఖ్యానం చేయదగినటువంటి ఘట్టం ఉన్నాయి. అది ఆ హేతు ఎలా ఉందో చూడండి. మీరు కలగంటారు,
కలగన్నప్పుడు అంతకుముందు చూచిన దాన్ని మాత్రమే మీరు కలగంటూ ఉంటారు. ఏమండి, మీకు గుర్తుకు వస్తుంది, స్మృతి గుర్తుకు వస్తుంది. ఏది గుర్తుకు వస్తుందండి? అంతకుముందు మీరు అనుభవించింది గుర్తుకు వస్తుందా, అనుభవించనిది కూడా గుర్తుకు వస్తుందా? అనుభవించినది మాత్రమే గుర్తుకు వస్తుంది. మీరు జాగ్రత్త అవస్థలో చూసిన దానిని మాత్రమే మళ్ళీ స్వప్నంలో చూస్తారు. అనుభవించినది మాత్రమే మీకు గుర్తుకు వస్తుంది అనే ఈ రెండు అనుభవాలని బట్టి ఆ వెలుగుంది చూసారా, ఆ తెలివి అనే వెలుగు అది సంఘాత ధర్మము కాదు అని స్పష్టమైపోతుంది అంటారు. ఎక్కడి నుంచి ఎక్కడికి పెట్టారో చూడండి దీన్ని. అది ఏమైనా అర్థమైందా? మేము మీకు ఏమర్థమైందో తెలియక నాకైతే ఏమీ అర్థం కాలేదు. అదేదో తెలుగులో ఒక మొరటు సామెత కలదు, తుంటి మీద కొడితే పళ్ళు రాలే అని సామెత ఒకటి కలదు. ఆ రకంగా ఏమిటండి, కలగండమును గుర్తుకు రావడం దాన్ని బట్టి సంఘాతానికి కంటే బాహ్యమునందు సంఘాతకం అంటే విలక్షణమైనది వెలుగు అని అదేలా కనెక్షన్ పెట్టారు మీరు, అది చెప్తారు. సంగ్రహమైంది ఇప్పుడు వివరణము. యదుక్తం స్వభావవాదినా, అంటే స్వభావవాది అంటే లోకాయతుడు. వాడు స్వభావవాది అంటే ఏమిటి, నిప్పుకి వేడి స్వభావము. స్వభావం అంటే అర్థం ఏంటో తెలిసిన, నిప్పుకి వేడి ఉండుటకు కారణము మరో చోటను వెతుక్కోక్కర్లేదు, అక్కడే ఉంది. నీటికి చల్లదనము స్వభావము, సంఘాతమునకు తెలియుట స్వభావము అని ఎప్పుడైతే పెట్టేశారో మీరు, ఆత్మ ఎగిరి చక్కపోయింది, లేదా సంఘాతమే ఆత్మై కూర్చుంటుంది. తెలివి ఆత్మ నువ్వంటే సంఘాతమే ఆత్మ అయిపోతుంది. వీడిని స్వభావవాది అని అంటారు. ఆ స్వభావవాది ఏమంటున్నాడండి, ఏదోక్తం. స్వభావవాది అంటే లోకాయుతుడే. అతను ఏమంటున్నాడు, దేహస్య ఏవ దర్శనాది క్రియా నవ్యతిరిక్తస్యేతి. చూచుట వినుట సంకల్పించుట తెలియుట మొదలైన పనులన్నీ దేహమే చేసేస్తోంది, అంటే దేహమే ఆత్మైపోతుంది. ఇంకా దేహము కంటే వ్యతిరిక్తమైనది, దేహము కంటే విలక్షణంగా దేహంలో ఉంటూ దేహము కానిది మరొకటి ఏదో ఉంది అది చేసేస్తోంది అనే మాట లేదు అని స్వభావవాది ఓ మాట చెప్తున్నాడే, తత్ నా, అది సరికాదు, అది తప్పది. ఎందుకో తెలుసిన, అది తప్పంటే ఎందుకో తెలుసిన, పురాణంలో అలా చెప్పారు కాబట్టి. అలా ఉండదు, అలా ఉండదు శంకరులు. ఇప్పుడు ఓ చర్చ వచ్చింది, చీకటి అనేది ఒక తత్వమా కాదా అని ఓ చర్చ వచ్చింది. చీకటి అనేది ఏదైనా ఉందా లేదా అనే చర్చ వచ్చింది. కొంతమంది అన్నారు చీకటి అనేది ఏం లేదండి, వెలుగు యొక్క ఆబ్సెన్స్కే చీకటిని పేరు, వెలుగు లేకపోవడం పేరే చీకటి, అంతే అంతే తప్ప చీకటి అనేది వేరే ఉండదు. వెలుగు వెలుగు యొక్క అభావం కంటే భిన్నంగా చీకటి అనేది ఏదైనా ఉంటే ఇంకా వెలుగు ఎందుకు, ఓ చీపురుగట్ట తీసుకుని ఓ చేట చీపురుగట్ట తీసుకుని ఆ చీకటిని అంతని తుడి చేసి ఆ చేటలో ఎక్కి అవతల పారపోసారండి. మళ్ళీ ఈ దీపం వెలిగించడం ఇవన్నీ ఎందుకు, లేకపోతే ఓ రెండు పెద్ద పెద్ద ఒక ఒక బిల్ బోర్డు లాంటిది పట్టుకుని అది ఇక్కడ పెట్టి ఆ చీకటిని అంతని నూకేసి వైట్ వారేయండి, అలా ఎందుకు చేయట్లేదు మీరు, దీపం వెలిగించడం ఎందుకు అవసరమైంది? కాబట్టి చీకటి అనేది అక్కడ ఏమీ లేదు, చీకటి అనేది ఏదైనా ఉంటే చీపురుతోటి మన వాళ్ళు తుడిచి అవతల పారేసి వస్తారు, రోడ్డు మీద పారపోసి వస్తారు ఈ చీకట్లందరినీ తీసుకెళ్ళి. మన ఇళ్లలో ఏం చేస్తారంటే దుమ్మంతా రోడ్డు మీద పారపోసినట్టుగా ఈ చీకట్ని కూడా ఎత్తేసి బుట్టలో రోడ్డు మీద పారేసి చక్క వస్తారు. కాబట్టి చీకటి అంటూ అలా ఏమీ లేదు, వెలుగు లేకపోవడం పేరే చీకటి అని ఒక సిద్ధాంతం. దీని మీద పూర్వపక్షం దీన్ని ఖండన ఏమిటో తెలుసునండి, చీకటి అనేది ఉంది. ఎందుకంటే, ఎందుకండి చెప్పండి అంటే, ఎందుకంటే ఇది విని మీరు ఆశ్చర్యపోవాల్సి ఉంటుంది. ఎందుకంటే నేను ఆశ్చర్య నా కళ్ళు తిరిగినంత పని అయింది.
శ్రీకృష్ణుడు అర్జునుడు కలిసి ఓసారి పాతాళలోకానికి వెళ్ళారు, రథంలో వెళ్ళారు. పాతాళలోకానికి రథంలో ఎలా వెళ్ళారు? రథంలో వెళ్ళారు. పాతాళంలోకి వెళ్తూ వెళ్తూ ఉండగానే చీకటిగా అయిపోవడం ప్రారంభించింది. భూలోకంలో అంతా వెలుగు ఉంది, పాతాళంలో ప్రవేశిస్తుండగానే అప్పుడే ఆ వెలుగంతా తగ్గి 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 చీకటి పెరిగి 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 చిమ్మ చీకటి అయిపోయింది. అప్పుడు ఈ దారుకుడు అంటే సారథి తోలుతున్నాడు గుర్రాలని. కృష్ణుడును అర్జునుడు రథంలో కూర్చుని కునుకుపాట్లు పడుతున్నారు. రథం పోతోంది కానీ గుర్రాలకి అసలు కనపడడం మానేసింది, చీకటి బాగా పెరిగిపోయి కనపడడం మానేసింది. మానేస్తే అప్పుడు ఆ సారథి కృష్ణుడిని, కృష్ణుడు కునుకుపాట్లు పడుతుంటే లేపి, ఏమండి పాతాళం మధ్యలోకి వచ్చేసాము, ఇంకా చిమ్మ చీకటి అయిపోయింది, ఇక్కడ అసలు ఏమీ కనపట్టలేదు, గుర్రాలు ముందుకు వెళ్ళటం లేదు, చీకట్లో అవి వెళ్ళలేకపోతున్నాయి అని ఓ సమస్యని పరిష్కరిస్తాడు. ఇంకా వెళ్లాల్సిన చోటికి చేరడం తర్వాయి, ఈ లోపల ఈ చీకటి సమస్య. అప్పుడు శ్రీకృష్ణుడు ఏం చేస్తాడంటే చక్రాన్ని స్మరిస్తాడు, చక్రాన్ని స్మరిస్తాడు, చక్రాల్వార్ని స్మరిస్తాడు. అప్పుడు ఆ చక్రాల్వారు గిరగిరగిర తిరుగుతూ వచ్చేస్తాడు. వచ్చేస్తే ఆ చక్రాన్ని విదిలిపెడతాడు. ఆ చక్రం ధగ 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 మెరిసిపోతూ ముందు నడుస్తూ ముందుకు వెళుతూ ఉంటుంది. ఆ వెలుగులో గుర్రాలు పరుగులు తీస్తాయి. ఆ చక్రాల్వారు వచ్చి చీకటిని చిన్నాభిన్నం చేసి తగలబెట్టేసి అవతల పడేశాడు. కాబట్టి చక్రాల్వారు చిన్నాభిన్నం చేసేటంటే అది చీకటి ఒక తత్వం అయితే చక్రాల్వారు చిన్నాభిన్నం చేయటం అనే క్రెడిట్ చక్రాల్వారుకు వస్తుంది తప్ప చీకటి తత్వమే కాకపోతే ఎవరు చిన్నాభిన్నం చేసినట్టు, దేనిని చిన్నాభిన్నం చేసినట్టు? కాబట్టి చీకటి తత్వము అని చెప్పాడు ఆయన. ఆయన అలా చెప్పాడు అంటే ఏమండి మీరు పురాణం చెప్తున్నా? అవునండి పురాణమే చెప్తాం, ఇంకేం చెప్తాం మరి? అలా చెప్పకూడదండి. చీకటి తత్వమా కదా అన్నది మీరు ఏ లెవెల్లో దాన్ని డిస్కస్ చేస్తున్నామో అదే చెప్పాలి తప్ప, చీకటి తత్వం అయితే తుడిచవతలు పారిపోయచ్చు అలాంటి ఆర్గ్యుమెంట్లు చెప్పాలి తప్ప ఇలాగంటి కథలు చెప్పకూడదు. ఇక్కడ అలా కథలు చెప్పరు. కాబట్టి దేహమే దర్శనాది క్రియలను చేస్తోంది అని స్వభావవాది చెప్పిన సిద్ధ మాట సరికాదు. ఎందుకో తెలుసిన, యదిహి దేహస్య ఏవ దర్శనాది క్రియా స్వప్నే దృష్టస్య ఏవ దర్శనం న స్యాత్. అది చూచేది దేహమే అయ్యేటట్లయితే, చూచేది అంటే ఇంకా వినేది సంకల్పించేది తెలుసుకునేది, చూచేది దేహమే అయ్యే పక్షంలో చూచిన దానినే చూచుట అనేది స్వప్నంలో సంభవమయ్యేది కాదు. ఎందుకో తెలుసిన, స్వప్నంలో ఈ దేహం ఉండదు, పైగా మరో దేహం ఉంటుంది. ఏమండి కాబట్టి ఈ చూచేది దేహమే అయితే స్వప్నంలో చూచిందే చూడడం తటస్థపడుతోంది కనుక ఏది చూచిందో అది స్వప్నంలో కూడా ఉండాలి, అప్పుడే చూచింది చూడడం తటస్థపడుతుంది. ఏమండి జాగ్రత్తలో ఉన్న వాటినన్నీ ఈ దేహం చూస్తే స్వప్నంలో మళ్ళీ వాటి దర్శనమే అవుతోందంటే ఈ దేహం మళ్ళీ స్వప్నంలోకి రావాలి. స్వప్నంలో కూడా ఈ దేహం అనుసరిస్తేనే చూచింది చూడడం అనేది సంభవం అవుతుంది. కానీ ఈ దేహం స్వప్నంలోకి రాదు, ఈ దేహం ఇక్కడ పడి ఉంటుంది. స్వప్నంలో విమానం ఎక్కి ఆస్ట్రేలియా వెళ్ళిపోతారు, ఈ దేహం మంచం మీద పడి ఉంటుంది. ఆ విమానం లోపల అప్సరసులు వాళ్ళు అవేవో సర్వీసులు అవి చేస్తూ ఉంటారు, టిఫిన్లో అవి ఇస్తూ ఉంటారు, అవి తింటూ ఉంటారు. మీరు ఈ దేహం ఉండాలి, ఈ దేహం ఉందేవారు లేదు కదా, మరి ఆ ఈ దేహంతో వేటిని చూసేవో అవన్నీ అక్కడ అనుభవానికి వస్తున్నాయి. మరి అంటే అర్థం వాటిని చూసింది ఈ దేహం కాదన్నమాట. తెలిసిందండి ఆర్గ్యుమెంటు ఎలా ఉందో చూడండి. ఆ ఆర్గ్యుమెంటు ఇంకొకటి చెప్తున్నారు ఆయన, అంధస్వప్నం పశ్యన్ దృష్టపూర్వమేవ పశ్యతి న శాకద్వీపాదిగతం అదృష్టరూపం. మళ్ళీ అది చూడండి,
ఏదన్నా పుస్తకం ఇలా ఇవ్వండి ఒకసారి. శాఖద్వీపము ఇది చాలా చిత్రంగా ఉంటాయి. చూడండి, ఇక్కడ నేను తెలుగులో రాసినప్పుడు దేహస్యవ దర్శనాదిక్రియా న వ్యతిరిక్తస్యైతి ఏదుక్తం తత్న, దాన్ని తెలుగులో చాలా వివరంగా రాసినట్టుగా మీకు కనపడుతుంది. వాటిని ఘటిల్లజేయుటకై దేహ విలక్షణమైన జ్యోతి అంటే ఆత్మజ్యోతి ఆవశ్యకము కాదనియు లోకాయుతుడు చెప్పిన మాట ఏది గలదో అది సరికాదు. చూచుట మొదలగు క్రియలను చేసేది దేహమే అయ్యే పక్షంలో కలలో చూచిన దానినే చూచుట జాగ్రద్దేహము లేదు గనుక సంభవము కాకుండేది. ఎందుకంటే కలలో ఉన్న దేహం వేరు, జాగ్రత్తలో ఉన్న దేహం వేరు. జాగ్రద్దేహము కలలో లేదు కాబట్టి చూచిందా, కానీ జాగ్రత్తలో చూచిన దాన్నే కలలో చూడడం సంభవం అవుతున్నది. అంటే జాగ్రత్తలో చూచింది దేహము కాదన్నమాట. ఎందుకంటే ఏది జాగ్రత్తలో చూసిందో అదే స్వప్నంలో చూస్తోంది, అప్పుడు మాత్రమే మీకు ఆ కంటిన్యూటీ పొసగుతుంది. జాగ్రత్తలో చూచింది దేహము, ఆ దేహం స్వప్నంలోకి రాలేదు కానీ చూచిందే చూడడం తటస్థపడుతోంది అనే మాట తప్పు మాట అవుతుంది. దీనిని బట్టి చూచేది దేహము కాదు అని స్పష్టమైపోయింది. అమ్మ బాబాయ్. ఇంకా తర్వాత తెలుగులో ఏమనుందంటే, గ్రుడ్డివాడు కలను గంటూ ఇదివరలో చూచిన దానినే చూచును గాని ఇదివరలో ఎన్నడూ చూడని శాఖద్వీపము ఆఫ్రికా, ఆది ఉంది కదా అక్కడ ఆది శబ్దాన్ని, ఆఫ్రికా మొదలైన స్థానములలోని పదార్థములను చూడడు. ఇప్పుడు గ్రుడ్డివాడు ఉన్నాడు, మధ్యలో గ్రుడ్డివాడు అయ్యాడు. గ్రుడ్డివాడు కాకముందు ఏవేవి చూశాడో అవన్నీ స్వప్నంలో ఇప్పుడు చూస్తున్నాడు. ఏమండి, ఒకవేళ చూచేది దేహమే అయితే దేహం గ్రుడ్డిది అయిపోయింది కనుక ఇంకా మళ్ళీ అవన్నీ స్వప్నంలో చూడడం సంభవము కాకుండేటిది. తర్వాత వాడు చూపుండగా ఏమిటై ఏ వేటినైతే ఎన్నడూ చూడలేదో, లైక్ శాఖద్వీపము ఆఫ్రికా మొదలైన వాటిని వాడు ఎన్నడూ చూడలేదు. చూపుండగా చూపు పోయింది, వాడు ఎన్నడూ చూడని వాటిని ఇంక ఇప్పుడు చూడడానికి వీల్లేదు. చూసే దేహమే అయ్యే పక్షంలో, కానీ చూచేది దేహము కాదు కనుక ఇంతకుముందు ఎన్నడూ చూడని వాటిని కూడా స్వప్నంలో వాడు చూసేస్తున్నాడు. కాబట్టి చూసేది దేహము కాదు. దేహం ఏం చూస్తుందండి, దాని తర్వాత దేహం చూసేది కాదు. ఈ స్వభావవాదులు ఉన్నారే, వాళ్ళు లోతుగా తెలుసుకోక ఏదో రాస్తారు, కానీ చూసేది దేహము ఎన్నడూ కాదు. కన్ను చూసేది కాదండి. కన్ను చూసేది అయితే ఒకటి కన్ను తీసి ఇంకోటికి పెట్టడం అనేది అసలు సంభవమే కాదు. కన్ను చూసేది అయితే ఆ బుడ్డీలో ఉన్నప్పుడు చూస్తుందా అది, ఆ సీసాలో పెట్టి తీసుకొస్తారు చూస్తుందా అది, చూడదు. వీడి కన్ను తీసేసి అది పెడితే అప్పుడు చూస్తుంది. అంటే అర్థం ఏంటి, చూచి ఆ కన్ను వెనకాల ఏదో ఉంది, అది చూపును అనుగ్రహిస్తోంది దీనికి. కాబట్టి ఈ కన్ను ఆపరేషన్ అన్నది శంకరులకు లభ్యంగా లేదు దృష్టాంతం. కన్ను ట్రాన్స్ప్లాంట్ అనేది శంకరాచార్యుల కాలంలో లేదు, అది ఉంటుంటే ఆయన ఆ దృష్టాంతం ఇచ్చేసేవారు. కానీ లేకపోతేనేమి, ఆయన స్వప్నం అనే దృష్టాంతాన్ని, అద్భుతమైన దృష్టాంతాన్ని తీసుకొచ్చి పెట్టి దేహమే చూస్తుంది అనే మాటని కొట్టిపారేశారు. అంతే తప్ప పురాణం చెప్పలేదు, చూసారా, కథ చెప్పలేదు. తతశ్చ ఏతత్ సిద్ధం భవతి, అంటే జాగ్రద్దేహంతో చూచిన వాటినే స్వప్నంలో మళ్ళా చూస్తున్నాడు కనుక ఇది మనకి సిద్ధిస్తోంది. దాన్ని బట్టి మనకి ఇది సిద్ధిస్తోంది. ఏమిటి సిద్ధిస్తోంది? యస్వప్నే పశ్యతి దృష్టపూర్వం వస్తు సహా ఏవ పూర్వం విద్యమానే చక్షుషి అద్రాక్షీత్ నా దేహ ఇది. అంటే జాగ్రత్త అవస్థలో చూచిన దాన్నే స్వప్నంలో ఎవడు చూస్తున్నాడో
వాడే జాగ్రత్త అవస్థలో కన్ను వెనకాల ఉండి దానిని చూచినాడు అని మనం చెప్పాల్సి ఉంటుంది. అంతే తప్ప జాగ్రత్త అవస్థలో ఉన్న దేహము ఆ కన్ను చూచింది అని కనుక మీరు అన్నట్లయితే, జాగ్రత్త అవస్థలోని దేహము ఆ కన్ను స్వప్నంలో లేవు కనుక అవి చూచినవి స్వప్నంలో చూడడము అసంభవము కావాలి. కానీ అసంభవం కాదు, సంభవం అవుతున్నాయి. కాబట్టి జాగ్రత్త అవస్థలో దేహము కన్ను ఉంటుండగా ఇంకొకడెవడో చూచినవాడు, వాడు స్వప్నంలోకి కూడా వచ్చాడన్నమాట. అదే ఆత్మ. కాబట్టి దేహము కన్ను ఆత్మవదు, దేహము కన్ను ద్వారా చూచిది ఏదో అది ఆత్మ అవుతుంది అని సిద్ధాంతం. ఓం పూర్ణమదః పూర్ణమిదం.